స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగుట క్యాన్సర్కి కారకం, ప్రాణాంతకం. లికర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం తాగుట ఆరోగ్యానికి హానికరం. పరిస్థితి, సమయం, సందర్భం, ఈ మూడు మనలోని ఇంకో కోణాన్ని బయటపడతాయి. అలాంటి పరిస్థితిలోనే ఇప్పుడు నేనున్నాను. కానీ దానికి నేనే కారణం అంటే మీరు నమ్ముతారా? వైజాగ్ మహానగరం. ఇక్కడ ఎన్నో దందాలు జరుగుతుంటాయి, లీగల్గాను ఇల్లీగల్గాను. వాటిల్లో ఒకటే వెహికల్ సీజింగ్, బళ్ళని ఎత్తుకురావడం. ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టింది భూపాల్ జైన్ సేట్. కానీ ఈ వ్యాపారంలో ఇన్ని అవమానాలు, నష్టాలు ఉంటాయని ఆయన అనుకోలేదు. అందుకని అన్నీ మానేసి ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఆయన కొడుకు ముందుకొచ్చి తను కంటిన్యూ చేస్తానన్నాడు. కానీ ఆయనకి అండగా ఉన్నది మా బావ దాసు. దాసు రైట్ హ్యాండే రవి. తాళాలు ఎక్కడరా? వీళ్ళ పార్ట్నర్షిప్ లో జరిగిన ఈ వ్యాపారం సేటుకి పేరు, ప్రతిష్ట, డబ్బు సంపాదించి పెట్టింది. సేటు కూడా మా బావ దాసుకి ఎంతో డబ్బిచ్చాడు. ఆ సమయంలోనే నాయుడు తోటలో ఒక గ్యాంగ్ వార్ జరిగింది. రే రే ఆగండ్రా, మాటి నేను చెప్పేది విను. రాము కొంచెం దూరంగా పెడు, నా మాట వినండి. గొడవలు వచ్చు. బావ చేయిపోయిన తర్వాత ఆయన చోటుకి ఎవరు రావాలని వాళ్లలో గొడవలు మొదలయ్యాయి. ఇలా చూడు సేటు, దాసు సత్తా ఏంటో అర్థమైపోయిందిగా. బళ్ళు కొట్టేసేపని నేను చూసుకుంటా. నా స్థానంలో ఎవరుండాలో నేనే నిర్ణయించాలి. అది సేటు చేతిలో ఉంది, నువ్వు కలగ చేసుకోకు. ఇలా చూడు సేటు, ఇకపై నా స్థానంలో నా బామర్ది స్కెచ్ ఉంటాడు, వాడికి అండగా నేనుంటాను. నువ్వేం దిగులు పడకు సేటు. ఇప్పుడు నువ్వే నిర్ణయించాలి. రవి, నాకు దాసు చాలా ముఖ్యం. అయితే నే ముఖ్యం కాదు కదా, వెళ్ళిపోతా. బచ్చాగళ్ళు పని పూర్తి చేయలేకపోయారని ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా సేటు. We'll be right back.
ఇక్కడ నేను పనిచేస్తున్నాను, కానీ ఈ గ్యారేజ్ కి నేనే కింగ్. వీళ్ళే నా ఫ్రెండ్స్ గుణ, చిన్ని, భాస్కర్. డ్యూ కట్టని ఏ బండికైనా స్కెచ్ చేసి ఎత్తుకొచ్చి టైంకి చేర్చడమే మా పని. వాడు 100 సార్లు ఫోన్ చేసినప్పుడే అనుకున్నా నువ్వు బండి కొట్టేసుంటావని. ఎత్తుకొచ్చింది ఎవరు? స్కెచ్ స్కెచ్ వేస్తే స్కెచ్ మిస్ అయ్యవదు. అలా మిస్ అయినప్పుడు చెప్పు, చెడి చప్పుడు లేకుండా పని పూర్తి చేస్తా. పోరా పోరా. సో సో కుమా స్పీడ్ కి వెయ్యి బ్రేక్ మా, కైలాసం టికెట్ ఇచ్చే స్కెచ్ చాలా షార్ప్ మా. ఉల్లాసల్లా కుర్రాళ్ళకి స్కెచ్ అంటే ఫియర్ మా, కొండ పట్టి చూసా బా స్కెచ్ మనసు కోల్డ్ మా. వీటో ఆటో చేయి తిరిగిన బాటో తూటా మాటే చూడు. 1000 బాలా ఒకరు ఉంది చాలా, కోలే పగిలేలా కొలే కొట్టి బాటే తీసే 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 కిల్ బట్ బండి, కిల్ బట్ బండి, మిఠా బండి, తోలా బండి, ఏదైనా స్కెచ్ ఏవో చేస్తున్నాడంటే సైడ్ ఐస్ అలా ప్రొటేనా. కిల్ బట్ బండి, మిఠా బండి, తోలా బండి, ఏదైనా స్కెచ్ ఏవో చేస్తున్నాడంటే సైడ్ ఐస్ అలా ప్రొటేనా. సో 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 కుమా స్పీడ్ కు వెయ్యి బ్రేక్ మా, కైలాసం టికెట్ ఇచ్చే స్కెచ్ చాలా షార్ప్ మా. జల్లికట్టు చెల్లాదంటూ తెల్లొడ్డేసే స్కెచ్ తెల్లొడిని అలాడిస్తూ తమిళనాడు స్కెచ్ తీతనెత్తుకెళ్లేందుకు రవణుడేసెను స్కెచ్ రవణికి బాణం తోటి రాముడేసెను స్కెచ్ రౌడీ తాతా రివాల్వర్ సరదా తీర్చేస్తాడు మరి లోపల గిరిలో ఇత్తా కొమ్మే పచ్చే పోట్ల గితే వీడు తీసే 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 గిల్బట్ బండి గిల్బట్ బండి మీఠా బండి దౌలత్ బండి ఏదైనా స్కెచ్ ఏవో చేస్తున్నాడంటే సైడ్ ఐ సలాం కొట్టేనా. అరే 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 గిల్బట్ బండి మీఠా బండి దౌలత్ బండి ఏదైనా స్కెచ్ ఏవో చేస్తున్నాడంటే సైడ్ ఐ సలాం కొట్టేనా. సో 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 కుమా స్పీడ్ కు వెయ్యి బ్రేక్ మా, కైలాసం టికెట్ ఇచ్చే స్కెచ్ చాలా షార్ప్ మా. కుల్లాసల్లా కుర్రాళ్ళకి స్కెచ్ అంటే ఫియర్ మా, గుండెపట్టి చూస్తా బా స్కెచ్ మనసు కోల్డ్ మా. సేటు బండి సర్వీస్ కి ఇస్తే లోపల ఉన్న వస్తువులను కొట్టేస్తారా? రై, నా బండిని ఎవడరా క్లీన్ చేశాడు? నేనే సార్. నువ్వేనా? లోపల హలో హలో హలో, పిల్లల మీద సై అయితే పని పెట్టుకోక లే పండ్రా. ఏం సెట్ ఉదయాన్నే సౌండ్ ఓవర్గా ఉంది. కార్లో ఓ చిన్న డబ్బా కనపడడం లేదని మన కుర్రాలని అనుమానిస్తున్నాడు. బండిలో సెల్ ఫోన్ పర్సు మర్చిపోతేనే పిల్లలు జాగ్రత్తగా తీసి కస్టమర్కి ఇస్తారు. అదేది డబ్బా? ఆయన కారేనబ్బా. నా కళ్ళజోడు క్లీన్ చేయడానికి లిక్విడ్ ఉంచాను. మీరు చదువుకున్నాడే కదా,
ఏసీలో ఒక్క డ్రాప్ పడితేనే ఊపిరి అడక సస్తారు. అందుకే పిల్లలు తీసి అవతల పారేసి ఉంటారు. నేనెవరో తెలియదు అనుకుంటా. నీకే నువ్వెవరో తెలియదు, నాకెట్టా తెలుస్తుంది. సేటు నేను ఉదయాన్నే ఎందుకు సార్ టెన్షన్ పెడతారు? బండి తీసుకెళ్ళండి సార్, వెళ్ళండి సార్. రే నా డబ్బా ఎక్కడ వస్తుంది సార్, దాన్ని తీసుకొచ్చి సార్ ముక్కులో కొట్టండిరా. కొడుతున్నారు ఏంటయ్యా ఇంత ట్రాఫిక్? ఏంటయ్యా దీనికే సిరాకు పడుతున్నావు? ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇంకో గంట పడుతుంది. ఏమైందా మీరిద్దరు ఊరు కొత్త? ఊర్నా మార్కెట్ కుమారు, వాళ్ళ నాన్న సమాధికి దండ వేయడానికి వచ్చాడు. నడి రోడ్లో సమాధి? అవునమ్మా, వాళ్ళ నాన్న పోయినప్పుడు బాడీ తీసుకెళ్ళాక ఇక్కడే పూడ్చేశాడు. అప్పుడు ఈ చోటంతా ముళ్ళ పొదలే. డబ్బు రాగానే ఈ స్థలాన్ని కొనేశాడు. ఆ తర్వాత గవర్నమెంట్ ఈ స్థలాన్ని హైవేస్ రోడ్ కోసం లాక్కోవడానికి చూసింది. సంవత్సరంలో ఒక రోజు ఒక గంట కావాలని వాడు గవర్నమెంట్ని అడిగాడు. వాడి డబ్బు బలాన్ని వాడి అంగబలాన్ని చూసి పర్మిషన్ ఇచ్చేశారు. దండ తావడానికి ఎవరు వెళ్ళారు? అలా ఎమ్మెల్యేనే సెంటిమెంట్గా దండ కొనుక్కొస్తానన్నారు. వాడు ఎప్పుడు తెస్తాడు? అంత పరపతున్నట్టును ఇలా డొక్కు కార్లో వచ్చాడేంటి? చూడు, ఆ కార్ని వాడొక్కడే తోలుతాడు, ఇంకెవ్వరిని ముట్టుకొనివ్వడు. ఓర్నా మార్కెట్ కుమార్ అనే పేరు వచ్చింది ఆ కారు వచ్చిన తర్వాతే. అదిగో ఎమ్మెల్యే వచ్చేసారన్నా. మీ రాజకీయాలకు నేనే దొరకనన్నా? నేను రాజకీయం చేయటం వల్లే కదా మీరు రౌడీజం చేస్తున్నారు. అన్నా మనతో ఉన్నవాడే కదా శివ, వాడేదో పని చేసుకుని పోతున్నాడు, మీరు వాడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అదేదో చూసి సెటిల్మెంట్ చేసేద్దాం, వాడిని మన గొడవనికి తీసుకొస్తాను. తీసుకురండి, ఏదో ఒకటి చేద్దాం. అమ్మో రా ప్రియా. బాయ్ మా. చాలు చాలే, గుడ్ లక్. ఏంటి ఈ రోజు కొత్తగా బండి తీసుకొచ్చావు? మా నాన్న కాలికి దెబ్బ తగిలిందే, ఆయన ఆఫీస్ కు వెళ్ళలేదు, అందుకే బండి తీసుకొచ్చాను. నువ్వు డ్రైవ్ చేస్తావా? వద్దు, నువ్వే డ్రైవ్ చేయి. బాయ్. ఏ నీ బండి మిస్ అయింది కదా, కంప్లైంట్ ఇచ్చావా? కంప్లైంట్ ఇచ్చానే, కానీ దొరుకుతుందన్న నమ్మకం లేదు. హే ఎగ్జామ్ అయ్యాక లైబ్రరీకి వెళ్ళాలి, సరేనా? మర్చిపో. ఓకే. డిఫైన్ ది ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. అయ్యో హాల్ టికెట్ ని బండిలోనే మర్చిపోయానే. అయ్యో త్వరగా రా. హే బండి ఎక్కడే? ఇక్కడేగా పార్క్ చేసావు లేదేంటి? సెక్యూరిటీ అన్నా. ఏంటమ్మా ఇక్కడ బండి పార్క్ చేసావు చూసారా? లేదమ్మా నేను క్యాంటీన్ టీ తాగడానికి వెళ్ళాను. మిమ్మల్ని నమ్మేగా వదిలి వెళ్తున్నావు? హే దాళం తీసావా? తీలేదే. మరీ ఇంత కేర్లెస్గా ఎవరైనా ఉంటారా చెప్పు. హే ఆ ఫ్యాషన్ నీదే కదా? అవునే నాదే. హే ఎవరు నువ్వు? మా బండిని ఎందుకు తీసుకెళ్ళావు? నీ బండా? ఎందుకు అరుస్తున్నావు? మా బండిని దొంగలించి అరవద్దంటే ఏంటి అర్థం? హలో హలో ఎవడండి దొంగ? దొంగిలించుకుంటే మళ్ళీ బండి తీసుకొచ్చిస్తాడా? స్కెచ్ పాప అన్నా బండిలో హాల్ టికెట్ ఉంది, ఇంకేమైనా ఉండే వెనకొచ్చేవాడిని కాదు. లేకపోతే పర్మిషన్ లేకుండా బండి తీసుకెళ్తారా? అయ్యా ఏంటి ఓవర్గా సౌండ్ ఇస్తున్నా, నీ పాప పేరుగా నారాయణ సార్? అది మా నాన్న పేరు. సారా? నారాయణ సార్ అమ్మాయా మీరు? నాలుగు మాసాలు డ్యూ కట్టకపోతే బండి ఎత్తగలకి ఏం చేస్తారు మరి? నాలుగు మాసాలే కదా కట్టలేదు. బండి తీసుకురా. నీ బాబుని డ్యూ కట్టి బండి తీసుకురా మనం. థాంక్స్ సార్. సరా దొంగ, హలో వాడికి థాంక్స్ చెప్తావా నువ్వు? ఊరుకో, నీ అడ్రస్ చెప్పు, లాయర్ తో వస్తాను. నువ్వు లాయర్ తో వస్తావో నాయర్ తో వస్తావో వచ్చేటప్పుడు డబ్బు తో రమ్మా. ఓకే రావే. ఎక్స్క్యూజ్ మీ, ఆల్ ది బెస్ట్. హౌ స్వీట్. ఎక్స్క్యూజ్ మీ. రే హలో, నువ్వు పిలిస్తే తిరిగి చూడరు. పిలిస్తే తిరిగి చూడరా? ఇకిలించకు, దీన్నే ఆసరగా తీసుకుని రోజు ఫాలో అవుతారు. ఒకరోజు నీ ఇంటికే వచ్చేసిన ఆశ్చర్యపడ్డానికి లేదు. నువ్వు చెప్పేలా వాళ్ళే రారే. అడిగితే కార పులుసు ఇచ్చా? కార పులుసులా ఉందా? మరే కొంచెం అన్నం ఉంటాయి, ఓ ముద్దలు తినిపిస్తాను. ఈయన గారికి డౌట్ ఒకటే. నాకంత త్వరగా ఏది నచ్చదు, నీకు తెలుసు కదా. అదే కరెక్టేలే. ఇలాంటి వాళ్ళు ఊళ్ళో చాలా మంది ఉన్నారా? బాలేవాడు చూడు, చూడుకు చూడుకు చూడద్దు అని చెప్తున్నానా? చెప్పానా ఫాలో అవుతూ వీధి వరకు వచ్చేసారు, హాల్ టికెట్ ఇచ్చాడని. ఈ అని కిలిస్తే వాడు మనల్ని కన్నెత్తి కూడా చూడలేదు. నువ్వుగా అనవసరంగా ఏదేదో ఊహించుకోకే. వాడొక దొంగ, మనల్ని చూడనట్టు నటిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ చూడకు, వాడిని ఇంటికి వచ్చిన వస్తాడు రేపు.
నా బంగారు కొండవు కదూ తిన్నమ్మా. హే మన బండే అటు చూడమ్మా పిన్నొస్తుంది. ఏంటా బంగారం? ఓ ఏంటమ్మా? ఓ అదిగో అక్కని చూడు, బండి ఎవరు తీసుకొచ్చదలేరు. ఏ డ్యూ కట్టలేదని బండి తీసుకువెళ్ళిపోయారు. డ్యూ కడతాను బండి తీసుకురమ్మని నానే చెప్పారు. ఇదిగో ఇప్పుడే బండిచ్చి వాళ్ళు అలా వెళ్ళారు. చూసావా, ఇంతలో నువ్వే నెగిటివ్ గా ఆలోచించావు. నువ్వు అన్నిటినీ పాజిటివ్ గా తీసుకో. ఇంకోసారి చూసిన చంపేస్తా. ఒకే ఒక్కటట గుణ, నీ లవర్రా? కాలేజీకి వెళ్ళకుండా ఇక్కడేం చేయగలవరా? వాళ్ళమ్మా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మా ఏరియా కౌన్సిలర్ గారు అబ్బాయి లవ్ చే అని టార్చర్ చేస్తున్నాడని. నువ్వే సీరియస్ గా తీసుకోలేదు. నాకు లవర్ ఉన్నాడని చెప్పేశాను. వాడు నా మొబైల్ తీసి పెట్టుకుని నీకు లవర్ ఉన్నాడు అన్నావు కదా, వాడితో వచ్చి మొబైల్ తీసుకెళ్ళు అన్నాడు. రా, నా మొబైల్ నాకు ఇవ్వమను. అదే ఒక డబ్బా సెల్, నేనే దాన్ని పారేసి కొత్త కొనిద్దాం అనుకున్నాను. రేపురా కొనిస్తాను, ముందు ఎన్నించి బయలుదేరు. తన ఏదో ప్రాబ్లం వస్తే ఏంటని అనకుండా సెట్ అయిస్తా. ఏమా ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? నేను ఆడుకోవడానికి వచ్చా. నాతోనే పెట్టుకుంటా. మా నాన్న ఎవరో తెలుసా? ఇరా, అది బాబు ఎవరో వాళ్ళ అమ్మను కదా అడగాల. నన్ను అడిగితే తప్పు కదా? తప్పే సార్. వాడేదో అడిగాడంటే నువ్వు తప్పంటావేంట్రా? మాట్లాడొస్తా. బొండం జ్యూస్ ఉంటే ఏదైనా లిక్విడ్ ఐట్ తీసుకో, హార్డ్ గా అవి తీసుకో. అలా తీసుకుంటే దానికి నేను బాధ్యుని కాదు, ఒక వారంలో సర్దుకుంటుంది. ఓకేనా? లేరా సార్, ఈ కోడ్ ఉందే, అది కషాయడు కొట్టుకు వచ్చేప్పుడు ఈ రోజు కూర అయిపోతుంది అని కన్ఫర్మ్ గా తెలుసు. అయినా సరే కొకరికో కొకరికో అంటే అరుచుకుంటూ వస్తుంది. అది సాగుపోతుందని తెలిసే పాప అరుస్తుంది, కానీ మిగతా వాళ్ళకి అది లెవెల్ గా అరుస్తున్నట్టుగా ఉంటది కదా. అవును సార్. లోపల ఇంత భయం పెట్టుకుని ఎందుకు నా బయటికి ఏదో బిల్డప్ అలా నేను అన్నట్టు. ఆ ఫోన్ ఏది? రే ఆ ఫోన్ తీసివరా. గుడ్ బాయ్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే సార్. రండి 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 రండి, వెల్కమ్ టు అవర్ షోరూమ్. ఓయ్, నీకు డబ్బులు ఇవ్వబోయేది నేను. క్షమించాలి, గమనించలేదు. పక్కన ఆడాలంటే మగాళ్ళు మీకు కనపడరే. ఈ బండి ముందు నీకు సైకిల్ కొనిపెట్టి ఆ తర్వాత బైక్ కొనిపెడతా. ఎవరు సార్? బామరుదే? ఎస్. అయ్యో, నాకు వీళ్ళ ఇంకో బామరుతున్నాడు, లాయర్ చదవాలని ఆశపడ్డాడు. డబ్బు ఖర్చు పెట్టా ఏదో లాయర్ని చేస్తే మొదటి కేసు నా మీదే పెట్టాడు. మరి ఇంకా ఎందుకు సార్ వీడిని కూడా పెట్టుకుని తిరుగుతున్నారు? నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకూడదుగా, అందుకే. మీరు మామూలు కాదు సార్. చెప్పండి సార్, మీ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి? సార్కి గేర్ ఉన్నదా, గేర్ లేనిదా? మనకెప్పుడు గేర్ లేని బండే సార్ కావాలి. ఏదైనా కారణం ఉందా సార్? గేర్ బండి పెళ్ళం టైప్, అది చెప్పేది మనం వినాలి. గేర్ లేనిది సెటప్ టైప్, మనం చెప్పేది అది వింటుంది. ఏమండి ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? వచ్చిన పాలేంటో చూడండి. మంజు, నేను సార్తో మాట్లాడుతున్నాను.
నేను చెప్పానా? సారీ సార్. వైఫ్ అంటేనే టార్చర్ కదా సార్. టార్చరా? వెలకట్టి ఉంచుకుంటే వెలయాలు, తాళి కట్టి తగిలించుకుంటే ఇల్లాలు. అక్కడికి వెళ్ళినప్పుడే టార్చరు, ఇక్కడ ఎల్లవేళలా టార్చరు. సూపర్ గా చెప్పారు సార్. టెస్ట్ డ్రైవ్ చేద్దామా? బాగా చేద్దామే. ఏం సార్, నేను కొత్త బండి డ్రైవ్ చేస్తుంటే సెకండ్ హ్యాండ్ బండి మీకెందుకు సార్? సార్, మన షోరూమ్ చాలా లక్కీ సార్. ఏ బండి టచ్ చేసినా వెంటనే డెలివరీ. అలాగా? మరి మీకెందుకు డెలివరీ అవ్వలేదు? మీ టెస్ట్ డ్రైవ్ బండి బయట ఉంది, రండి. అయ్యో, ఇంకా రాలేదండి. వచ్చేసారు, తమన్నా. త్వరగా 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 అల్లుడు, ఇంకో గంటలో మూడు బండ్లు ఎలా మార్చేస్తానో చూడు. కంపెనీ వాడే కనిపెట్టలేడు, అదురగొట్టేసే అల్లుడు. నీలా ఇంకో కూతురు ఉంటే ఇంకో మూడు బండ్లు వచ్చి ఉండేవి. రే, స్పాన్ రైడ్ పడి. ఇదిగోనా, ప్రతి నెల మీకు ఇదే పని అయిపోయింది. ఏయ్, ఏం చేస్తేనేమి, నిన్ను మహారాణిలా చూసుకుంటున్నానా లేదా? దీనికి ఏం తక్కువ లేదు. ఇలా చూడు దాసు, కౌన్సిలరే బయలుదేరి వస్తా అన్నారు. నేనే మన కుర్రాళ్ళు కదా, మాట్లాడదామని వచ్చాను. నువ్వు సెటిల్మెంట్ చేయడానికి వచ్చావు. నా ఏరియాలో ఒక గొడవ అయితే నా దగ్గరికే కదా రావాలి. కౌన్సిలర్ కొడుకు మీద చేయి చేసుకున్నారు, మండతంద ఆయనకి. రే, మండడం సంగతి అలా ఉంచు. సెటిల్మెంట్కి వచ్చే ముందు నీ కుర్రాళ్ళు ఏం చేశారో తెలుసుకోవా? అమ్మాయి అన్నకి నలుగురు లవ్ చేయడం మామూలే. స్కెచ్ని సారీ అడగమను, మా కుర్రాళ్ళు కూల్ అవుతారు, నేను వెళ్ళిపోతాను. రే రవి, స్కూల్లో పిల్లలు చాక్లెట్ కోసం కొట్టుకునేటప్పుడు టీచర్ రావడమే తప్పు, రావచ్చా? దాసు, నాకు పర్వాలేదు. తినడానికి వచ్చేయి, కడుక్కోవడానికి వచ్చేయి ఉంది, కానీ నీకు అన్నిటికీ ఒకటే చెయ్యి. మా బావ గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడావు, నాలుగు తెగుద్ది. రవి, తప్పు, పోయికండి నుంచి. బావ మొహం చూసి స్కెచ్ సైలెంట్ గా ఉన్నాడు. ఏంది సేటు, ఎందుకేనా నన్ను నీ ఇయర్ ఎగరమ్మన్నా? ఏ, నీ ఇయర్ ఎగొస్తే ఏం పిగుతావే స్కెచ్? రే, పొమ్మని చెప్పానుగా, పోరా. ఇంకా ఎందుకురా లుక్, పోరా పోరా. ఏంట్రా హార్న్? ఏడు దాటే వరకు హార్న్ సౌండ్ వినపడకూడదు, ఒండ్రా. వాడికి చెవులు పనిచేయట్లేదు బావా. పేదల వెలుగు మీరే. చెప్పు శేఖరు. సుందరం, నీ చిన్న కొడుక్కి నా కూతురు గాయత్రిని ఇద్దాం అనుకుంటున్నాను. మంచి విషయమే కదా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. నీ కొడుకు బాగా చదువుకున్నాడు, నా కూతురు బాగా చదువుకుంది, ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకైనా మీ వాడినో మాట. మురళీ నాన్నా. హలో. హలో అంకుల్. శేఖర్ మావి గారు అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. మీకు ఓకే అంటే నాకు ఓకే. సరే, నువ్వు వెళ్ళు. అలాగే నాన్న. మరి ఇంకెవరా, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక జరగాల్సింది చూస్తాను. అలాగే శేఖర్. వస్తాను. బాగున్నావు బాబు? ఏమండి, ఆయన అడిగారని పెద్దవాడికి కాకుండా చిన్నవాడికి ఎలా పెళ్లి చేస్తాం మనం? ఇందాక శేఖర్ చెప్పింది అన్నావా, మా అమ్మాయి చదువుకుంది, మీ అబ్బాయి చదువుకున్నాడు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్నాడు. సారేలా తగులుకెళ్తూ జులాయిగా తిరుగుతూ బళ్ళెత్తుకొచ్చే పనులు చేస్తే చదువుకునే పిల్ల దొరుకుద్ది అనుకుంటున్నావా? ఇలాంటి వాళ్ళకి ఏ పనికిరాని పిల్ల దొరుకుద్ది, రాసి పెట్టుకో. వాడి మీద కోపంతో ఏమైనా చేస్తారు. నువ్విప్పుడు వచ్చావురా? నాకేమనపడలా. స్కెచ్ రాడని చెప్పావు, మందు చాలదురా. నువ్వు తాగొద్దు రా స్కెచ్. ఏంట్రా మామోహన్ డల్గా ఉంది. శేఖర్ మాయలేడు? అవును, మీ నాన్న ఫ్రెండ్ ఆయన. వాళ్ళ అమ్మాయికి నా తమ్ముడిని ఇచ్చేద్దామని అడిగాడ్రా, అది ఆయన ప్రాబ్లం. మా అమ్మ నోరు కూడా పెద్దోడికి చేయకుండా రెండు వాడికి ఎలా చేస్తావని అడిగింది. దానికి నా బాబు ఈడికో లేదా ఈడికి మళ్ళీ పనికి మళ్ళీ దొరుకుతుంది శాపాలు పెడుతున్నాడ్రా. ఓ, ల్యాండ్ ఓనరే వేస్ట్ అని చెప్పాడా? అయినా మీ నాన్న అంత మాట అనొచ్చా? నేనైతే ఊరుకోనబ్బా. అడిగేస్తాను మావా. ఆయన ముక్కు మీద వెలుసుకునే టైప్ లో సూపర్ ఫిగర్ తీసుకెళ్ళి నిలబెట్టాలరా. ఆయన మొహం కన్నా ముక్కే పెద్దది కదా మావా. నీది దొబ్బిందిరా. కాలేజీలో బండి ఎత్తుకెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసాం కదా. ఎవరో థ్యాంక్స్ చెప్పిందే ఆ పిల్ల. రే రే, అది పాత సినిమారా? ఏంటబ్బా, సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పడాలు. నీళ్ళెవరు పర్వాలేదు. నువ్వు ముయ్. ఆ అమ్మాయి పక్కనే మోమో లాగా లైట్ వెయిట్ గా వైట్ గా గోధుమ రంగులో ఉందే. ఏమావా, నోరు తెరిస్తే లబలబాన్ మీద అడిపోద్ది. అదా, అది నేను తప్పు చేస్తాను అనుకుని గొడవ పడిందిరా. ఎదుటి వాళ్ళ వస్తువుని తన వస్తువుని అనుకుని సౌండ్ ఇచ్చి చూడ బా. ఆ మంచి మనసు నాకు నచ్చిందిరా. సూపర్ బా.
కానీ అమ్మాయి నీకు పడదే, అది బ్యామలమ్మాయి మావా. నీకెట తెలుసురా మావా, బండి సౌండ్ విని అది యమహానా పల్సరా నువ్వు కనిపెట్టేస్తావు. నేను అమ్మాయి మోహన్ చూసే అది తోటకూర వేటకూర అని కనిపెట్టేస్తాను మావా. ఎలారా బావా, అంత గాడ్స్ గిఫ్ట్ రా మీరాదు. నచ్చేవని చెప్పబోతున్నాను రా. ఓకే అంటే లైఫ్ స్టార్ట్. ఓకే తీసివ్వబోయాను రా. కావాలంటే ఒక వారం టైం తీసుకోసుకొచ్చు, కానీ ఖచ్చితంగా నీ వల్ల కాదు. ఎందుకులా నా వల్ల కాదు, రెండే రోజుల పడేస్తా చూడు. మందు పాయే వాడి టెన్షన్లో ఉంటే ఎక్కిస్తావేంటి. కుమారన్న వచ్చేసాడు, పట్టుకోరా. ఒరేయ్ ఆ ఫుడ్ తీసి పెట్టరా, బాగా ఆకలిగా ఉంది. ఏంటన్నా పెద్దవాళ్ళు వచ్చారు. శివ చూస్తున్నావు కదా, ఇంతకుముందు నేను వస్తే లేచి నించున్నేవాడు, ఇప్పుడు ఆ మర్యాద పోయింది. అన్నా వాడేం తప్పు చేశాడనా? మరి నన్నే మించిపోతున్నాడు, తప్పు కదా. ఎమ్మెల్యే దేనికొచ్చామో దాని గురించి మాత్రం మాట్లాడమను. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అన్నా. ఇక మీదట వాడి పని వాడు చూసుకుంటాడు, మీ జోలికి వాడు రాడు, మీరు వాడి జోలికి వెళ్ళకండి. అంటే వాడు నా జోలికి వచ్చే అంతటి వాడా అన్నా? నా ఉద్దేశం అది కాదు. చచ్చిన భయంతో బతుకో, వెళ్ళిపో. ఏంటన్నా కాంప్రమైజ్ అని చెప్పి లేపేశావు? నన్నేం చేయమంటావున్నా, వాడికి అత్తెత్తాడు, నేను పొడి చేశాను. ప్రశాంతంగా ఫుడ్ కూడా తిన్నవ్వరు. నిన్న అర్ధరాత్రి రౌడీ షీటర్ శివ విశాఖపట్నం పొలిమేరల్లో మెడ మీద గాయాలతో హత్య చేయబడ్డారు. ఏంట్రా బోర్డు లుక్, ఏదో తాగామా పడుకున్నావా లేచి లెమన్ సోడా వేసావని మన ఫ్లోర్ మనం ఉండక లవ్ చేస్తానని సవాల్ ఎందుకురా? బ్యాచ్లో బండి కొట్టేస్తానని సవాల్ చేసావు, ఓకే లవ్ చేస్తానని సవాల్ చేయొచ్చా? అది రెండు రోజుల్లో పెద్ద మన్మధుర ఫీలింగ్ అట్టగా మడిచి పాకెట్లో పెట్టుకురావడానికి ఇది వర్కౌట్ కాదు. ఇది చూడడానికి కత్తిలా ఉందే. హే సారీ, ఏ సారీ సారీ సారీ, ఈ రోజు ఏదైనా కొత్త, మనం రోజు లేటుగానే వెళ్తున్నాం. ఇప్పుడు ఎలా స్కెచ్ మమ్మల్ని ఎందుకు రమ్మన్నా? రే నువ్వే కదా, కాదు నువ్వే కదా అన్నావు అమ్మాయి నాతో మాట్లాడదు అని. అవును నేనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీతో అమ్మాయి చచ్చినా మాట్లాడదాను. పోరా, నేను టెన్నిస్ కార్నర్ దగ్గర కలిసి నా లవ్ చెప్పాను, తనకి ఇష్టం అనుకుంటా. చూడు ఈ పార్కులు థియేటర్లు బీచ్లు కంతా తిరిగి రకానే నేను కాదు, నేను నీకు నచ్చాను అనుకో, ఎల్లో కలర్ డ్రెస్ తీసుకురామని చెప్పా. ఏం కలర్? పసుపు పచ్చ. ఓ సూపర్ కలర్ మావా. బస్ వచ్చిందా? వస్తే తెలుస్తుందిరా, హాఫ్ అన్ అవర్ గా ఇక్కడే ఉన్నా. ఎక్కడ వచ్చింది? వచ్చేసింది, బస్ వచ్చేసింది, బస్ వచ్చేసింది. నన్ను కవర్ చేయడు రా, తను నన్ను చూడకూడదు. స్కెచ్ స్కెచ్ ఎల్లో ఎల్లో లక్కీ పెల్లో. అరే భగవాన్, సారీ ఎలా సల్వార్ అయింది? తొలిసారి హృదయమే నీ పేరు పలికనే, ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే, ఇచ్చింది కానుకే నీ కణుల పండగ. నీకెలే నీకెలే నా ప్రేమంతా నీకే, నీవెలే నీవెలే నా కోరికవే నీవే, నిన్నే నిన్నే చేరుతుంది ఇవాళ నా ప్రయాణమే,
మార్చింది కొత్త మీనింగ్ ఆ వాంట్ ఫర్ ఎవర్ నీతో అంటున్నదే. రే వాళ్ళ ఎవర్రా ఇదా మాట్లాడు. హలో హలో నీలవరా మాట్లాడచ్చు కదా. ఆ మాట్లాడేస్తే ఇంకే వాడా నిజంగా ఇలా చిన్ని నా గురించి నిజంగా చెప్పుంటాడా. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్, వాడు ఇర్రెగ్యులర్ పోలీస్ సార్. షేవ్ చేసుకోడు, యూనిఫామ్ వేసుకోడు, పై ఆఫీసర్ని గౌరవించడు, ఏ స్టేషన్ లోనూ 3 నెలల కన్నా ఎక్కువ ఉండడు సార్. ఇంతవరకు వాడు ఉన్న వాళ్ళలో ఎన్కౌంటర్ లిస్ట్లే సార్ ఎక్కువ. నిజం చెప్పాలంటే వాడొక మెంటల్ సార్. క్రైమ్ రేట్ తగ్గిందా లేదా? శక్తి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్, నార్త్ వైజాగ్. ఇకపై మీరు అతనికే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అతను అపాయింట్ చేద్దాం వద్దని సజెషన్ కోసం మిమ్మల్ని రమ్మలేదు. నా డిసిషన్ ఏంటో చెప్పడానికి మిమ్మల్ని రమ్మన్నారు. కొంతమంది పిచ్చోళ్ళని హ్యాండిల్ చేయడానికి మనలోనూ కొంతమంది పిచ్చోళ్ళు ఉండాలి. ఇరా, స్కూల్ కెళ్ళదా? ఈరోజు ఎగ్జామ్. సరే, వెళ్ళొస్తాను. అలాగేనండి. అమ్మా, నేను అటువైపు వెళుతున్నాను, డ్రాప్ చేయమంటారేమో అడుగు. నా కాళ్ళు ఉన్నాయా? నేను నడిచేయగలను. చెప్పకపోతే నిద్రపడదా? కృష్ణానగర్ కాఫీ షాప్కి బయలుదేరా. నీ లవర్ ఇక్కడే ఉంది, నా లవర్ కూడా ఇక్కడే ఉంది. నిన్ను ఏమార్చడం చాలా కష్టం కదా. పట్టేశాం కదా. రారా మామా, స్టైల్గా ఉన్నానా? ఓ వాటర్ ప్యాడ్ కొనుక్కొని మొహం కడుక్కున్నా. ఏ యాసిడ్ బస్ కడుక్కో, మెరిసిపోతావు. నీ లవర్ లోనే ఉంది మామా, మాకు సిస్టర్ డేస్ వెళ్ళిపోదాం అనుకున్నావు కదా. ఏయ్, చావు ఇంటికి వెళ్తున్నావా? గ్రూప్కి వెళ్ళడానికి మొహం చూడు. పోదాం మామా. ఎక్కడికి రా, నన్ను మాత్రమే పిలిచిందిరా. అందరం వెళితే ఓసిలో తిన్నాక వచ్చావు. వాళ్ళు అనుకుంటున్నారా లేదో నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు తొందరపడతావు? అది మన పెరట్లో బావి లాంటిది, ఎప్పుడు కావాలో తోడుకోవచ్చు. తొందరపడి పక్క బావిలో తోడేకి మావా. ట్రై చేస్తాలే. నీ బర్త్డే అని తెలిసి ఇక్కడికి వచ్చేసాడు. ఇంత పెద్ద కాఫీ షాప్ అంటారు, కరెంట్ కట్టేనట్టుంది, చీకటిగా ఉంది. రే, అది కూలింగ్ గ్లాస్ రా బావా. కూలింగ్ గ్లాస్ మొహానికి పెట్టుకుంటారు, షాప్ కూడానా? థ్యాంక్ యూ. ఏంటి ఈ బల్బు వెలుగుతుంది? రే, స్కెచ్ తోనేగా మనం వెళ్ళకూడదు, విడిగా వెళ్ళొచ్చుగా. షాపే కదా, ఎవడే ఉంటాడా? విడుస్తున్నారండి. ఐఎమ్ సో ఫుల్. వాడు వెళ్ళిపోయాడు. రే, హెయిర్ స్టైల్ జరిగిపోతే చెప్పు. తీసుకురా. ఏం మావా కేక్? నేను విషయం హ్యాపీ బర్త్డే చెప్పరానా? పోయి చావు. మంచి రోజు నాడు ఎందుకు మావా అలా మాట్లాడుతున్నా? నేను అప్పుడే చెప్పాను కదా. ఏమేమా ఈ ఆడపిల్లలు ఎప్పుడైతే మనల్ని కీ బొమ్మలు అనుకుంటారు,
వాళ్ళు ఏమన్నా మనం తలాడించాలి. తలాడిస్తే ఓకే, లేదంటే నాట్ ఓకే. వాళ్ళు ఇటుపోమంటే ఇటు పోవాలా, అటుపోమంటే అటు పోవాలా. వాళ్ళు పేళ్ల కాలేసి తొక్కితే మనం కూడా తొక్కాలా, అప్పుడే ట్రూ లవ్ అని అంటారు, లేకపోతే కోపగించుకుంటారు. వాళ్ళ మెంటాలిటీ ఎంత? లోపల ఏం జరిగింది? ఉదాహరణకి ఫోన్లోకి ఇస్తాడు, డైరెక్ట్గా వస్తే ఇస్తారన్నది, తొందరపడి వెళ్తే చొంగంటది, వెళ్ళకపోతే బిల్డప్ ఇస్తా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు బావా? ఎందుకు ఫీల్ అవుతున్నానంటే నీ లోపలికి వస్తే ఇరుక్కుపోయేవాడిని. లోపల ఏమైంది మా అత్తయ్యనరా? రే గుణా, స్కెచ్కే ఈ పరిస్థితి అంటే మనం బుక్ అయితే తొక్క తీసేస్తారు కదా మావా. మనల్ని కాదు, నిన్ను. నాకు ఆల్రెడీ ఉంది, నాకు కాల్తుంది. ఏడే పెట్టాను. లేదు అదిగో, పెంచుతా ఉంటాండ్రా. మీకు ఇక్కడే పనిరా? ఏం లేదన్నా, ఏదో పాట వినిపించింది అన్నా. అడుగుతున్నారా ఏంటది? పోనండి. తీరా, ఇవో. ఎవరిది? మాదే అన్నా. ఇంత కాస్ట్లీ ఫోను, డబ్బులు ఎక్కడవే అన్నా? ఇక్కడున్న వేస్ట్ వస్తువుల్ని తూకానికి వేసి కొన్నావన్నా. ఏంటి వేస్ట్ వస్తువా? ఏదిరా వేస్ట్ వస్తువో? ఏది వేస్టో ఏది వేస్ట్ కాదో నేను స్కెచ్ నిర్ణయించాలి. ఉండండి రా, స్కెచ్ చెప్తాను. చిన్నగాడు సినిమాకని వెళ్ళాడు, ఇంకా అడ్రస్ లేడు. వర్షం పడుతోంది, మెరుపులో వస్తున్నాయి. ఎప్పట్లాగే థియేటర్ లో ఉండిపోయాడేమో. నువ్వు వెళ్ళి అంటే చూడు, నేను చూస్తాను. హలో హలో, మిమ్మల్ని కనబడే ఆపమండి అంటే అలా వచ్చేస్తానండి. ఎవరు సార్ మీరు? ఒకడు బొద్దుగా కొండ్రక సినిమా చూడడానికి వచ్చాడు. చూసారా సినిమా వదిలిన రాలా? వర్షం అవుతా గానీ ఎలానని పట్టుబట్టి పడుతున్నాడు. ఆడ చూడండి అక్కడ. అంజలి బాబు ఏం నిద్రపోతుందా? పొద్దున సార్ మీరు పొండనా దరిద్రపు కొట్టువానా? నన్ను దొబ్బుతోంది. ఇంకా వర్షం పడితే భయపడి దాక్కుంటావరా? నాకు ఇష్టం నాది మావా, మా దగ్గరకి పోదామా. పద, అదే ఎంతమంది ఉన్నాంగా? అను పిడుగులు పడితేప్పుడు పెద్ద పిల్లాడు బయటకు వెళ్ళకూడదని మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుందన్నా. రే అది చిన్నప్పుడు రా, దున్న పొత్తులో పెరిగి కామెడీ చేస్తున్నావు. రే నీ కావాలంటే ఇది కామెడీగా ఉండొచ్చు రా. నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. నువ్వు పోరా. రే నువ్వు ఉన్నావు కదా. బయటికి రానని టాయిలెట్ లో దాక్కున్నాడు. బాగా లడబడాడు. ముడుచుకుని పడుకో, అడిగి తగలదురా కందెక్కువ. సార్ సార్ రండి సార్. పూర్ణ మార్కెట్ కుమార్. పూర్ణ మార్కెట్ ఉన్నా లేకపోయినా కుమార్ నేను చేయలేమంటున్నారు. ఇంతవరకు మీరు ఎలా ఉన్నారో నాకు అనవసరం. ఇకపై మీరు ఎలా ఉండాలో నేను నిర్ణయిస్తాను. మిమ్మల్ని మారమండం లేదు, అట్లీస్ట్ మారినట్టు నటించండి, అదే మీకు మంచిది. మీకు అర్థమైంటుందనుకుంటాను. కలుద్దాం. ఏంటన్నా మనకే వార్నింగ్ ఇస్తున్నాడు? సరేనా రవి, తమ్ముడు గ్యాంగ్ తో బస్సులోనే ఉన్నాడు. ఈరోజంతా నువ్వే మాకు సెక్యూరిటీ. ఎందుకు ఇంత మేకప్? చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వెళ్ళేసుకోకేస్తున్నారు. ఇంకొకే ఒక స్టాపింగ్ బావా. ఇంటికి వెళ్ళగానే మర్చిపోకుండా ఫోన్ చేయి. సరే నువ్వు రీఛార్జ్ చేయి. బాయ్. సరే వస్తాను బావా, పద. ఒక్క స్టాప్ బావా. ఓహో స్కెచ్ లవర్. అలాగా. రే ఆడెందుకు రా అమ్మాయిని చూసి నవ్వుతున్నాడు? రే అది ఆడ లవర్ రా. ఇప్పుడు ఏం చేస్తానో చూడు, ఎత్తిగా ఉంది. చెప్తాను రా. ఇక్కడికి వచ్చేసావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? కాలేజ్కి వెళ్తే కాలేజ్కి వస్తున్నావు,
ఇంటికెళ్తే అక్కడికి వస్తున్నావు, బస్ స్టాండ్కి వస్తే చేయి చూపిస్తున్నావు. ఇలా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఫాలో అయ్యే అల్లరి చేస్తున్నావే. నీ మొహం చూస్తేనే నాకు మండుతోందిరా. రావే, ఏ తప్పుకో. నా ఫ్రెండ్ తరఫున నేను సారీ అడుగుతున్నాను. పర్వాలేదు చలాయ్, వెళ్ళు. ఏ అమ్ము, తన్నికు పడలేదా? పోరా. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివ. టైమింగ్ సాంగ్ నా, అలాగే వేసుకో. ఏంట్రా గొంతు బాగాలేస్తోంది. రాస్కెచ్చే బస్సులో మేడంతో ఒకే లవ్స్ అంట. కానీ నీ పర్ఫార్మెన్స్ తో అందరి కళ్ళు కప్పేశావు కదరా. అయ్యో మీకు దండం పడతాను, వదిలేంట్రా బాబు. స్కెచ్ స్కెచ్ రా. ఇసుకిస్తారు, ఇదే జరిగితే చెప్పేవాడిని కదా. జరగలేదుగా. జరుగుద్ది. ఈ మధ్యన అమ్మాయిలకి తన్నేవాడి కంటే తనులు తినేవాడంటే ఇష్టం, ఎక్కేవాడి కంటే దిగేవాడికే మర్యాద. కొట్టేవాడిని ఇష్టపడతారు. ఇప్పుడు అమ్మాయిలే గుమ్మేస్తున్నారు కదా. కరెక్ట్ గా చెప్పావు. పెళ్ళైన వాడిని చెప్తున్నా, పొద్దున్న వెళ్తున్నావు, మేడం చూస్తున్నావు, సారీ చెప్పేసి తిరిగి చూడకుండా వస్తూ ఉండు. అడిగితే మావా, బెట్టి చేయకుండా మా కోసం అమ్మాయిని సారీ అడిగి మావా. అడగరా నాన్న. అడుగబ్బా. అదిగో ఆడేరా. నిన్నేదో బస్సులో ఫిగర్ ఉందని ఫోర్స్ కొట్టావట, నేను చూడలా. ఏది ఇప్పుడు కొట్టా? అవునా బస్సు? ఎలాగెలగా. ఈ మధ్యన అమ్మాయిలకి తన్నేవాడి కంటే తను తినేవాడు అంటే ఇష్టం. నన్ను కొట్టడానికే వచ్చారు, మరి ఇంకా దిక్కులు చూస్తూ నించుంటారే. కొట్టండి రా. ఆడే కొట్టుకోండి రా అంటున్నాడు. ఆయన కొట్టడానికి మమ్మల్ని తీసుకొచ్చావు, కొట్టరా. కొట్టావా? వాడిని కొడుతుంటే అసలు నువ్వు పట్టించుకోవేంటే? వాడిని నువ్వు ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. వాడిని ఏమని పిలిచాడు తెలుసా? ఏమని పిలిచాడు? చెల్లా అని పిలిచాడే. వాడు మొదటి నుంచి నన్ను ఫాలో అవ్వలేదు, నిన్నే ఫాలో అయ్యాడు. నిన్న కూడా నిన్ను అల్లరి చేయడానికి వచ్చారని వాళ్ళని కొట్టాడు. ఏంట్రా వీడు తన్ను తిన్నప్పుడు అమాయకుండా ఫేస్ పెట్టుకుని, ఇప్పుడు పోల్ పట్టుకుని ఎగురొచ్చి కిందన కూర్చుని నోట్లో దమ్ము పెట్టుకుని బిల్డప్లు ఇస్తున్నాడంటా అని బెదిరిపోయారా? నిన్న సీన్ రివర్స్ అయ్యి బస్సులో చెడ్డవాడయ్యా, ఈరోజు తల్లు తిన్న చూసి వెళ్ళింది కాబట్టి హీరోనయ్యాని అనుకుంటా. ఎనీవే దానికి తిరిగి సరిపోయింది. సార్కి చాలా పనులున్నాయి, మీరు మీ పని చూసుకోండి. రే బిడ్డా ఉమ్మేరావాన్ని. ఇలాగే ఒక్క దెబ్బతో పడగొట్టే మగాళ్ళైతే వచ్చి ముట్టుకోండి, లేదా ఎలాగో వచ్చాం కదా తమిళ తినిపోదాం డిసైడ్ అయిపోయాను అనుకోండి. రండి. చేశారా అండి? ఒకే ఒక్క దెబ్బ.
నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంతవరకు తనులు తిన్నాను, నువ్వు చూసావా? చూడలేదు. కానీ నేను తనడం మొదలెట్టాను, కరెక్ట్గా నువ్వు ఆటోలో వచ్చి దిగావు. నిన్న కూడా బస్సులో ప్రామిస్కి ఏం జరిగిందో నీకు తెలీదు, నీకు సంబంధించి అక్కడక్కడ నేను చెడ్డవాడిని, కరెక్టా? కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారే ముద్దేదవాళ్ళు, వాళ్ళు ఏదేదో చెప్పి ఆశ పెట్టి అనవసరంగా ఇక్కడ ఏదో రెండు మూడు రోజుల నుంచి కత్తితో గుచ్చి కెలికినట్టుగా ఉంది, కానీ హాయిగా ఉంది. అది ఎనాళ్ళగానో రిపేర్లో ఉండి మూలబడిన బండి ఒకే కిక్కుతో స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది? సిలీ ఫీలింగ్స్ అవన్నీ చెరిపేస్తానులే. నేను తప్పు చేశాను, సారీ. యాక్చువల్లీ సారీ చెప్పడం కోసం నేను వెయిట్ చేశాను, కానీ బ్లడీ ఫెలోస్ వచ్చి మొత్తం. నువ్వు వెళ్ళు, సంతోషంగా పెళ్లి చేసుకుని చక్కగా పిల్ల పాపలతో చిరు చిరు అడుగులు చిగురించకనే ప్రేమే చెదిరినదే, విరి విరి ఆవిరి మబ్బులు విడిచిన డారై మిగిలినదే, పగిలిన హృదయం రగిలే నిప్పుల నదిలో మునిగినదే. వాన తోరాలని కళ్ళు హారాలుగా ఎన్ని కన్నీళ్ళు గుండెల్లు వెదజల్లెను, వాన తోరాలని కళ్ళు హారాలుగా ఎన్ని కన్నీళ్ళు గుండెల్లు వెదజల్లెను, ఎన్ని కను పాపదోసెళ్ళు నింపేసెను, ఎన్ని స్వప్నాలనో నీట ముంచేసెను, ఎన్ని గురుతుల్ని గాయాలుగా కడిగెను, ఎంత మథురాన్ని చేదల్లే మార్చేసెను, ఎన్ని ఊహల్ని శూన్యాలుగా చేసెనో, నీకు వివరించి వినిపించు భాషేమిటో. మీ నాన్నేం చేస్తుంటారు? నాకు నాన్న లేడక్క, స్కెచ్ అన్నే చదివిస్తున్నాడు, నాకంతా తనే. ఇదిగో నీ పెన్. థ్యాంక్స్ అక్క. నేను చెప్పానే స్కెచ్ తనే అక్క, నాకు చెయ్యి విరిగింది కదా, నేను చెప్తే అక్కే ఎగ్జామ్ రాసింది. వస్తా అక్క. నువ్వేంటి స్కూల్కి వచ్చావు? చదువుకుందామని. ఆటో ఇదిగో. హలో, పుణ్యం మొత్తాన్ని మీరే మూట కట్టుకోవాలనుకోకండి. నాకు కొంచెం ఉంచ. రెక్కల అంచున చుక్కల మొక్కులు చెక్కిన చంద్రుడివే, మనసును తెల్లని కాగితమంతా కవితలు నింపావే, రోజా పువ్వుకు రోజుల తరబడి ఆయువు పెంచావే, నల్లని కన్నుల రంగులు పొంగిన వెన్నెల ఉంపావే, నీ చెలిమి చిరునవ్వు పూతోట నేనై పూస్తానులే. అసలే వాడు తన్నులు తినొస్తే వాడిని ఇంకా నువ్వు కొడతావా? చాలే పోరా అవతలకి. రే డేవిడ్, వీడిని ఎక్కడికైనా తీసుకుపోరా, నా కర్మ. వాడు చిన్నపిల్లాడనా? అయితే ఆ స్కెచ్ చేతిలో ప్రతిసారి తన్నులు తినొస్తాడు, ఎవరికి అవమానం? నాగే కదా, అటు తిరిగి ఇటు తిరిగి నా తమ్ముడి మీద చేసుకున్నాడు, ఆ స్కెచ్ ఏదో ఒకటి చేయాలరా. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. స్కెచ్ స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ మిస్ అవ్వదు, ఒకవేళ మిస్ అయితే మాత్రం చెప్పు, చెప్పుడు లేకుండా పని పూర్తి చంటి. మెల్లమెల్లగా పైకి వస్తున్నట్టున్నావే, బళ్ళు కొట్టేస్తావా? పనుంటే చెప్పు సెటు, చెప్పుడు లేకుండా పూర్తి అనా. పెద్ద పోటు కాడీడు. ఏ సెటు, ఈళ్ళు కూడా బండి ఎత్తుకు రావడం మొదలు పెడితే నేను శ్రీకాకుళం బస్టాండ్లో చీకులు అమ్ముకోవాల్సిందే. అసలు వీళ్ళు సరిగ్గా చదువుకోకుండా బ్యావల్స్ కల్లా తిరుగుతున్నారని నేను వరి అవుతుంటే. ఏ స్కెచ్, అది వదిలే. నేను ఎందుకు రమ్మన్నానంటే, ఎమ్మెల్యే రమ్మన్నారని వచ్చాను, మీరు దీన్ని ఎలా డీల్ చేస్తారో నాకు తెలీదు. శివ ఉండుంటే ఎంతకైనా తెగించేవాడు.
ఆ శివ కూడా కుమార్ దగ్గర ఉన్నవాడేనయ్యా? అదంతా నాకు తెలియదండి. వాడిచ్చిన పని కరెక్ట్ గా పూర్తి చేస్తాడు. పూర్ణ మార్కెట్ కుమార్ ఇంటి ముందు వైపు చూసి క్లాస్ అనుకోకండి, వెనక వైపు పక్కా మాస్. అదే కుమారు, ఏం చూస్తారా? వద్దొద్దు, నా ఉద్దేశం అది కాదు. మీరు నా పని పూర్తి చేస్తే చాలు, మీకు రావాల్సిన క్యాష్ మీకు వస్తుంది. ఏంటన్నా క్యాష్ క్యాష్ అంటున్నాడు? డీల్ పూర్తి అయ్యాక షేర్ అంటూ ఇచ్చేలమ్మను చెప్పు. షేరా? నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదే. నన్ను మీరు ఏమీ పీకలేవు, పీకినివ్వను కూడా. వేరే చాయిసే లేదు. ఏంటి ఇలా బుక్ చేసి పారేశారు? వారికి పని ఒప్ప చెప్పారు కదా, మీ పని అయిపోయింది అనుకోండి. మీరు వస్తానా? ఏం చేస్తారో చూస్తాను. సార్, వాడు బ్రేక్ వేసిన వాళ్ళకి కుద్దాను సార్. పోలీసులు ఎదిరిస్తున్నావా సార్? ఓనర్కి ఎవరు సార్ సమాధానం చెప్పేది? ట్రాఫిక్ జామ్ అవుతుందయ్యా, త్వరగా బండిది. కుదరదు సార్. సార్ నా తప్పేం లేదు సార్. వాడి ముందు డబ్బులు ఇవ్వనండి. ఇవ్వండి. హలో బండి దేవయ్యా, మెళ్ళకు పోవద్దా ఏంటి? నీ బండి గుర్తే ఊరుకుంటా పా. సుందర్ ఏ డబ్బులు ఇరా. అంతగా ఎంతగలేదురా బండి. ఓనర్ తో నువ్వు మాట్లాడతా? నేను చెప్పుకుంటా. తప్పగా పా, పోండి పోండి పోండి, బయలుదేరండి. టూ వీలర్ వస్తే క్లియర్ చేయండి. ఏంటి సెటు, రెండు రోజుల్లో నేనే వచ్చి డ్యూ మొత్తం కట్టేస్తానని చెప్పాను కదా. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయమంటావు? అందుకే బండి ఎత్తుకొచ్చేసావు కదా. డబ్బు తీసుకొచ్చాను, బండి ఇచ్చే. రే ఇవరా. రే భాస్కర్. ఏం సెట్? స్కెచ్కి ఫోన్ చేయి. తీయట్లేదు సెటు. రే సతిగా. ఏం సెటు? అందరికి టీ తీసుకురా. అలాగే సెటు. టీ బిస్కెట్లు ఏం అక్కర్లేదు, ముందు బండి చూపించు. ఏం సెట్, స్కెచ్ ఆటోలో వస్తున్నాడు. బండి ఎక్కడరా? అదేం లేదు సెట్, వచ్చేదాలో ఒక చిన్న యాక్సిడెంట్, గుంపు చేరిపోయింది. దిగి ఏంటో చూసేలోగా ఎవడో బండిని కొట్టేశాడు. ఏంటి, ఎవడో బండి కొట్టేశాడా? రే దాన్ని ఎక్కడ విప్పి అమ్మేశావు? సౌండ్. నా బండిని ఎత్తుకొచ్చేసి నన్నే మాట్లాడుతుంటావా? కరెక్ట్. ఇలా చూడు సెటు, నువ్వు ఇంకా ఇలాంటి బచ్చాగాలని పెట్టుకుని బళ్ళెత్తుకు రమ్మంటే ఇలాగే అవుద్ది. నాకు నా బండి కావాలి, లేదా తేడా అయిపోద్ది. ఏం బిక్తోరా? రే రవికి ఫోన్ చేసి రమ్మనరా. రవికొద్దు, మన పాడేరు శేఖర్కి ఫోన్ చేసి రమ్మనరా. ఇంకా మన నాయుడు తోట కుర్రాలని రమ్మను. అందరినీ అందరినీ రమ్మను. సెటు ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి. రమ్మనప్పా, చూద్దాం. ఏ స్కెచ్? అది కాదు సెటు, ఎవరో వస్తున్నానటక. కిందికెళ్ళు పోరా. ఏం చేద్దామంటావు? మొత్తం 2 లక్షల రూపాయలు ఇవ్వు, నేను వెళ్ళిపోతా. సంతోషంగా బండి నెత్తుకొస్తే తిన్నగా గ్యారేజ్కి రావాలి. ఎందుకు అనవసరంగా అడ్డమైన చోట నించుని దిక్కులు చూడ్డాం? అనవసరంగా నోరు జారకు సెటు. ఏంటి నోరు జారేది? 1 లక్ష డ్యూ కాకుండా డబ్బు చెట్టు కాస్తోందా? లాభము నీ వల్లే, నష్టము నీ వల్లే. వాడి బైక్ని వాడే దాచేసి గ్యారేజ్కి వచ్చాడు. ఏమంటున్నావు? ఈరోజు రాత్రిలోగా బైకు క్యాషు ఎక్కడుంటాయి? అవే స్కెచ్ పెద్ద తోపుగాడేం కాదు, బండిని నొక్కేసి నాకు డబ్బులు కూడా ఇప్పించావు చూడు, నువ్వే తోపువి. స్కెచ్ గెలిచి నువ్వు చూసుంటావు, ఓడిపోయి చూడలేదు కదా. నేను చూశాను రవి. ఓ ఫోటో తీసుకుని వచ్చుండొచ్చు కదా, నేనాడి మొహం చూసేవాడిని. నేనే డైరెక్ట్గా వచ్చానుగా. వీడిక్కడికి ఎలా వచ్చాడ్రా? రాననుకున్నావా లేదా రాలేననుకున్నావా? Thank you.
స్కెచ్ ఎవరైనా వేయచ్చు, కానీ స్కెచ్కే స్కెచ్ వేస్తే వర్కౌట్ అవుతా? నీ ఆకులో ఉన్నది మాత్రం తింటే నీకు మంట పడుతుంది, కానీ పక్కన ఆకులో ఉన్నది తినాలనుకుంటే దాని పేరు ఏ? రిపీట్ చేయకూడదు అనుకుంటా. వస్తా. అనవసరంగా నోరు జారో కదా సెట్. స్కెచ్ స్కెచ్ వేస్తే ఆ స్కెచ్ ఎప్పుడు మిస్ అయ్యే అవ్వదు, ఇది కాబట్టుకో. తెలుసురా. మరి ఇందాక ఆ మాట ఎందుకన్నావు? మందేద్దామా? ఓకే. ఎలా ఉంది స్కెచ్? ఏది ఏమైనా నువ్వు ఇందాక నోరు జారనుకూడదు సెట్. లాభం మీ వల్లే, నష్టం మీ వల్లే. మళ్ళీ మళ్ళీ చెప్పకండి. నేను మాట చెప్పనా? అందరూ అన్నిసార్లు గెలవడం కుదరదు. ఈ లోకంలో ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఒకడు ఓడిపోవాల్సింది. ఎప్పుడైనా నేను స్కెచ్ చేస్తే మిస్ అయిందా? చెప్తే అర్థం కాదురా. మా నాన్న ఈ వ్యాపారం చేసినప్పుడు పూర్ణ మార్కెట్ కుమార్ కార్ తీసుకున్నాడు. డ్యూ అడగడానికి వెళ్ళిన వాడిని బెదిరించి పంపించాడు. కోపంతో మా నాన్న వాడిని నడి రోడ్లో నిలబెట్టి చొక్కా పట్టుకున్నారు. వాడు ఆ స్పాట్లో లాగి మా నాన్నని ఒక్కటి కొట్టాడు. ఆ అవమానం తట్టుకోలేక మా నాన్న చచ్చిపోయారు. అప్పుడు మేము ఓడిపోయినట్టేగా. నేను నుండే నువ్వు ఓడిపోయేవాడివి కాదు. నువ్వు ఉన్నా మేము ఓడిపోయేవాళ్ళం. నేను ఆ బండిని ఎత్తుకురానా? నువ్వు మందే. చెప్పు సీట ఎత్తుకురానా? అయ్యో, నేను ఆ బండిని ఎత్తుకురానా? స్కెచ్ నేను మందులో ఏదో వాగుతున్నాను, నువ్వు బయలుదేరు. సేటు తాగేసి మాట్లాడుతున్నాను అనుకోకు. చెప్పు ఎత్తుకురానా? బండిని ఎత్తుకురానా? చెప్పు. నేను చెప్తే నువ్వు వినవు. సరే, నువ్వు బండి ఎత్తుకొచ్చి నాకు డబ్బులు వసూలు చేయకర్లేదు. బండి ఎత్తుకొచ్చి ఓ సెల్ఫీ తీసి పంపించు. సేట్ నీకు 10 సవర్లలో చేయనిస్తాడు, కానీ అది అంత ఈజీ కాదు. నువ్వు చైన్ రెడీ చేసుకో, నేను బండి ఎత్తుకొస్తా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కుమార్ వైజాగ్ నుంచి తడికి సరుకులు స్మగ్లింగ్ చేస్తున్నాడు. కుమార్కి 5 అడ్డాలు ఉన్నాయి. చేపల మార్కెట్, వడిల్లు, ఫ్లవర్ మార్కెట్, మాల్, ఇంకోటి సార్ ఐస్ ఫ్యాక్టరీ. అవును, ఐస్ ఫ్యాక్టరీ. దాన్ని మధ్యలో అటకించి ఎత్తుకురావడం కష్టం. పెట్రోల్ అయిపోతే ఆల్టర్నేట్గా గ్యాస్తో పనిచేస్తుంది. పంచర్ చేద్దామంటే టైర్ ట్యూబ్లెస్. ఆ బండి తాళాలు కుమార్ దగ్గర మాత్రమే ఉంటాయి. దాంట్లో చిన్న రిమోట్ సెన్సార్ ఉంది. ఆ బండి పక్క నుంచి ఎవరు వెళ్ళినా కార్ దగ్గర ఎవరో చూడరా. కుమార్ దగ్గర ఉన్న కిచెన్లో సౌండ్ వస్తుంది. కుమార్ ఉన్నప్పుడు ఆ బండిని ఎత్తుకురావడమే కాదు, దాని దగ్గరకు కూడా వెళ్ళాం. బండి దగ్గరికే వెళ్ళామంటే మరి ఎలా ఎత్తుకొస్తాం? మన వృత్తిలో ఏది ఈజీ కాదు. ఒకవేళ ఈజీగా ఉంటే అది చేయడానికి స్కెచ్ చక్కర్లేదు. అర్థం కాలేదు కదా? కుమారుడు గారే బండి ఎత్తుకొస్తున్నాం. కుమార్ దగ్గర మనం కూడా ఉండాలి. అన్నా వంటకు మనిషిగా ఉన్నారుగా, వీడు బాగా వండుతాడు. నమస్తే అన్న. సార్ కుమార్ 5 అడ్డాల నుంచి బళ్ళు బయలుదేరే సార్. అన్ని బళ్ళని మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. వీడొకడు ఫోన్ తీరేటండి. ఉండవయ్యా, చేస్తాను. చెప్పనా సరుకు తీసుకెళ్లేదు ఎవరు? నేనే. నువ్వు ఏమంటున్నావు? అందుకోనే నిన్ను ఇక్కడ పడుకోబెట్టాను. 1 వారం ముందే సరుకు ఈ హాస్పిటల్ దించేశాను. కొంచెంసేపటి ముందు హాస్పిటల్లో ఉన్న సరుకు
నా కారులో ఎక్కించాను. ఆ ఏసీపీ ఒక మనిషిని పెట్టి నా పని సులభం చేశాను. బాడీ ద్వారానే ఆ 5 చోట్ల నుంచి సరుకు వెళుతుందని బాడీ మైండ్ లో రిజిస్టర్ చేశాను. హాస్పిటలే సరైన స్పాట్. ఇదే కుమార్ కార్ని అక్కడ కొట్టేద్దాం. పోరా, మన చిన్న చూసి చెప్పాడుగా హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ ఉందిగా, ఏం చేస్తావు? నేను సరుకు మార్చిపోయేది సాలూరులో కాదు. మన డాబా గార్డెన్స్ లో వాడు ఉండగానే బండి ఎత్తుకురాబోతున్నావు. ఒక్కర కోను కూసే కోడిని కుక్కర్లో వచ్చి పడమంటావా? ఎస్. ఇలా చూడు, వాడు మెయిన్ బజార్కి వస్తే పెద్ద రోడ్డు మీదుగానే రావాలి. కానీ అక్కడ మనం ఏం చేయలేం. సో ఆ మెయిన్ రోడ్డుకు పక్కనే వచ్చిన సందు ఉంది. వాడి బండిని ఎలాగైనా ఆ చిన్న సందులోకి తీసుకురావాలి. పెద్ద రోడ్డుని బ్లాక్ చేయాలి. అదే నువ్వు చేయాల్సిన పని. ఓకే. ఆ చిన్న సందులో ఒకటికి ముందుకెళ్ళాలి లేదా వెనక్కి రావాలి, ఓకేనా? కానీ సార్ వెనక్కి వెళ్ళారు, ఎందుకంటే నేను గుణ ఈ బండిలో క్లోజ్ గా ఫాలో అవుతాం. భాస్కర్ నువ్వేం చేస్తావంటే అక్కడ పక్కన చిన్న క్రాస్ స్ట్రీట్ ఉంది, అక్కడ నువ్వు టైమింగ్ లో వచ్చి బ్లాక్ చేయి. ఖచ్చితంగా టైమింగ్ లో వచ్చేస్తా. బండి వెనక్కి తీరా. హలో బ్రదర్, ఎంతసేపు వెయిట్ చేయమంటారు? ఎవర్రా అది, బండి ఉంది కదా. ఫుల్గా తాగినట్టున్నాడు. ఏయ్ బండి తీరా. సవా లక్ష పనులున్నాయి. వీడు రెండు నిమిషాలు, రెండు నిమిషాలు. హలో బండి తీయమా, పనులున్నాయి కదా. తీరా చెప్తున్నాడు కదా. ఏంటి పార్కింగ్ లో ఆపినట్టు బండి ఆపాడు? ఏంటమ్మా డీడీయా? ఓయ్ డీవాయ్ కొంచెం ఉండవయ్యా. ఉండవయ్యా. హలో, నేను మెకానిక్ సార్. ఎందుకు అవసరం కంటే టెన్షన్ అవుతారు? ఎందుకంటే ఇది పెద్ద మ్యాటరే కాదు. హలో చెప్పనా. మూర్తి, నా కారు ఒకటి ఎత్తుకెళ్ళారా? ఏమంటున్నావు అన్న? వాడు మెయిన్ రోడ్ తాటకూడదు, రోడ్ నంబర్ 1 లో వెళ్తున్నాడు. నేను మన వాళ్ళతో వస్తాను, నువ్వు అక్కడే ఉండు. చెప్పండి సార్. అన్ని చెక్ పోస్ట్ లో చెక్ చేశాను సార్, ఇక్కడేం దొరకలేదు సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్, కుమార్ మనల్ని డైవర్ట్ చేసి వేరే దారిలో సరుకు తీసుకెళ్ళి ఉంటాడేమో, లేదా మనం ఫాలో అవుతున్నామని తెలిసి వాడు ప్లాన్ ని మార్చేసి ఉండొచ్చుగా. కబీర్, నీకింత టెన్షన్ గా ఉంది, నాకెందుకని లేదు? తెలీదు సార్. సరుకు ఎక్కడుందో నాకు తెలుసు సార్. ఏమంటున్నారు సార్? వాడి మనిషి మనతో ఉన్నప్పుడు మన మనిషి వాడితో ఉండడా? అశోక్. ఎస్ సార్. ఆ జీపీఎస్ నాన్ చేయి. ఓకే సార్. కుమార్ ఎక్కడున్నాడో అక్కడే సరుకుంది. సుబ్రహ్మణ్యం, ఆ బండి చేస్ చేయండి. ఎస్ సార్. ఈ
బ్యారికేడ్ బ్లాక్ చేయండి. ఓవర్. బండి ఎందుకు ఆగిందో అర్థం కావట్లేదు. సెటు ఏంటి స్కెచ్? వాట్సాప్ ఓపెన్ చేసి చూడు. స్కెచ్ ఎత్తుకొచ్చేసాం కదా. సరే, బండి దొంగలించాలని పోలీసులు తరుగుతున్నారు, ఇంకో పక్కన కుమార్ మనుషులు తరుగుతున్నారు. నువ్వు ఓపెన్ చేయి ఈ బండి. సీసీ లెటర్ తీసుకుని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చేసాయి. సరేనా? ఇదిగో వెంటనే వస్తాను. మన ఏరియా వైపు సార్ మన స్టేషన్ వైపు వస్తాం సార్. సార్ మన కాంపౌండ్ లోకి వచ్చేసింది సార్. సరుకు తీసుకెళ్తావా? చెయ్యి తీస్తారా? పోలీసు వాడిని ఎదురుస్తారా? స్కెచ్ ఏసీపీ సార్, ఒక నిమిషం. చెయ్యి తీయన్నాను కదా. ఇది ఆయన కారు, నేను ఆయన దగ్గర పనిచేస్తున్నా. బండికి డ్యూ కట్టలా. కబీర్ డిక్కీ ఓపెన్ చెయ్యి. సార్ సార్ సరుకు సార్. బండిలో స్మగ్లింగ్ సరుకు తీసుకెళ్ళడం మీ పని, బండిని సీజ్ చేయడం మాత్రమే నా పని. నా పని నేను చేశాను, ఇక మీ పని మీరు చేయండి. సెటు సీజింగ్ లెటర్ ఇవ్వండి, లేదంటే సార్ కోపం వస్తుంది. లోపలికి వెళ్ళి సంతకం పెట్టండి. నేను మెకానిక్ నే సార్. గొట్టానికి గోటం పెట్టావు కదా. ఏసీపీ సార్ ఎలా ఉన్నారు? ఏం సార్, యూజువల్ గా సినిమాల్లో అన్నట్టు నా డ్రైవర్ ఏ పనిచేశాడు, నాకు దీనికి ఏ సంబంధం లేదు అంటారు. ఏసీపీ గారు కరెక్టే చెప్పారు, ఆయన గురించి తప్పుగా మాట్లాడతావు. సార్ సరుగు తీసుకుని బండి ఇచ్చేయండి, టైం అయ్యింది. కుదరదు సార్, బండిలో సరుకు ఉంది. కేసు పూర్తయ్యేంత వరకు బండి ఇవ్వడం కుదరదు. కోర్టులో మీట్ అవుదాం సార్. కబీర్ సార్ బండి తీసుకెళ్ళు. ఎస్ సార్. ఏయ్ బండి జాగ్రత్త. ఇండికేటర్ కదా సార్, మార్చుకోవచ్చు. కబీర్ తీసుకెళ్ళి గోడౌన్లో ఉంచు. ఓకే సార్. మీరు మీ డ్రైవర్ మీద ఒక కంప్లైంట్ ఇచ్చిపోండి. అయిపోయిందిగా స్కెచ్ స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ మిస్ అవ్వదు. అలా మిస్ అయినప్పుడు చెప్పు, చెడి చెప్పుడు లేకుండా పని పూర్తి చేస్తా. సేట్ నేసేయాలన్నా. అంత ధైర్యం సేట్కు లేదురా. ఆ నలుగురే ఈ పని చేశారు. ఆ రోజు గెలిచాను అనుకున్నాను, కానీ అప్పుడు తెలియలేదు ప్రాబ్లం అప్పుడే మొదలైందని. Yo
రక్షణ సీజ్ చేసామని చెప్పారు, స్మగుల్ చేసిన వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు సార్? అతి త్వరలో పట్టుకుంటాం సార్. వెహికల్ కుమార్ దాన్ని తెలుసు, డ్రగ్స్ ని సీజ్ చేశారు. కుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు సార్? నేను వచ్చింది అందుకే కదా. ఆ రోజు ఎంత దూరంలో లేదు, ఐ విల్ అరెస్ట్. ఆ వార్డ్ ఏదో పుచ్చుకున్నట్టున్నారు. టీవీ సౌండ్ వీధి చివరి వరకు మారుమోగుతోంది. ఇచ్చిన పని పూర్తి చేయడానికి దిక్కులేదు. జాలీగా కూర్చొని టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారా? శివాకి పని అప్పచెప్పుంటే ఖచ్చితంగా పూర్తి చేసేవాడు, కానీ పాపిష్టోడు అన్యాయంగా పోయాడు. ఎవరి దగ్గర ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎలా పని చేస్తున్నామన్నదే ముఖ్యం. ఇంకొక్క మాట ఆడు నోట్ల నుంచి వచ్చిందో, ఇక్కడికి వచ్చిన ఆనవాళ్ళు కూడా దొరకదు. డబ్బడిగితే లేపేస్తారా? నా ముందు ఇన్ని ఎల్లమని చెప్పు. వీడు ఇంటికి వెళ్లే లోపల వీడి అకౌంట్ లో డబ్బు ఉంటుందని చెప్పు. ఈ మాట ముందే చెప్పి చావచ్చుగా. దీనంతటికి కారణం ఆ నలుగురే అన్న, వాళ్ళని ఏదో చెయ్యాలి. రే రే, అసలే ఆ ఏసీపీ వేటగాళ్ళ మాటేసి తిరుగుతున్నాడు. కొంచెం నువ్వు ఊరుకోన్నా, నేనే మూర్ఖుడిని కాదు. తెలుసన్నా, మీరు బాగా తెలివైన వాళ్ళే, ఏదో ఒకటి చేయండి. అయితే దీన్ని వదిలేద్దాం అంటారా? రౌడీని పెట్టి చంపడం నాకు ఇష్టం లేదురా. ఆ నలుగురిని చంపి తీరాలి. చేసిందెవరో తెలియకుండా చంపేయాలి. బయట నుంచి జనాలను దించు, వేరే ఎక్కడన్నా ఉంచు. వాళ్ళు చివరి చావుకెక్క మాత్రం నా చెవులు వినాలి. నాకెందుకు వద్దు, నేను చెప్తాను కదా. హలో, అమ్ము మాట్లాడుతున్నాను. వినిపిస్తోంది. నేను ద్వారకా నగర్ లో ఉన్నాను, కొంచెం రాగలవా? వస్తా. నీకు అడ్రస్ ఎస్ఎంఎస్ పెడతా. వద్దు. ఏంటమ్మా ఇలా సడన్ గా వచ్చావు? మిమ్మల్ని చూసేద్దామని వచ్చాను. రండి కూర్చోమ్మా. ఇక్కడ కూర్చోండి. హాయ్ ఆంటీ. అదేంటంటే ఇంటికి వచ్చారు, మీరు నన్ను చూశారు. చూడగానే నువ్వు మాకు బాగా నచ్చావు, నువ్వే మా ఇంటి కోడలు అన్నారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఆంటీ. కార్తీక్ ఇస్ ఆల్సో గుడ్, స్మార్ట్, బ్రిలియంట్, ఇంటెలిజెంట్ అన్నీ ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, నేను ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని. ఇదిగో ఇలా గడ్డం ఉండాలి, షర్ట్ బటన్ ఓపెన్గా ఉండాలి, ఈ టైప్లో. ఇంకా చూడ్డానికి కొంచెం మొరటుగా ఉండాలి, బయటికి హార్డ్గా లోపల సాఫ్ట్గా. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఈ పనసపండు ఉంది కదా, బయట ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కానీ లోపల బాగా సాఫ్ట్గా స్వీట్గా ఉంటుంది. ఆ టైప్లో ఆంటీ. ఆ టైప్లో ఆ టైప్లో అనడం కంటే మీ అబ్బాయి వద్దని అతన్నే పెళ్లి చేసుకోవచ్చుగా. కరెక్టే, మీ బుర్రకు ఎక్కింది కానీ ఆంటీ బుర్రకు ఎక్కలేదు అనుకుంటా. అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. చోటే చేరిన సాటినారే నీకు కొంతైనా. నా మాయా పుష్పాలిస్తా వచ్చిపో, నీని సంగడ్డంలో నా దాచుకో. నేనడిగే ముందే కలలో వచ్చిపో, నా శ్వాసలో నా గంధం అందం నీదే వచ్చిని చిల్లాయే ముత్యం నువ్వే నాకింకేం కావాలే.
చేతులై సాగిరి నీ ప్రేమ పరుపుల పైన నా కన్ను పవడించేనా నీ పేరుతో నీ జోన పాడినా నా కూడా వస్తూ నాతో ఉండవా నా కాలం మొత్తం నువ్వే నీవన్నీ నాకే సొంతం చేయవా నా కూడా ఉంటూ నాలో చేరవా హలో ఎన్నిసార్లు చెప్పాలి 2:00 డెలివరీ అవుతుంది ఇక్కడ డ్రైవర్లు ఎవరు లేరు సరే నేను చూసి పంపిస్తాను ఓకే శీను బోల్ సెట్ ఏంటి మ్యాటర్ బయట ఓ బ్లాక్ ఫోర్డ్ ఉంది 777 దాన్ని డెలివరీ చేయి పక్కగా చేద్దాం భాస్కర్ని వచ్చేనే ఇద్దరం కలిసి వెళ్తాం వాడు అర్జెంట్ని తొందర పెడుతున్నాడు వాడు ఏమైనా అంబులెన్స్ వదిలేడా అర్జెంట్ పడ్డానికే కారే కదా నాకు డబ్బు వస్తుంది నీకు మీటర్ పడుతుంది నవ్వుతూ వెళ్ళరా నువ్వు క్యాష్తో అందరినీ కొట్టేస్తా సెట్ నేను వెళ్ళొచ్చేస్తానా అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు పెద్ద రేసర్ని ఫీలింగ్ పోరా స్నానం చేయకుండా ఈ బూ తెట్టేసుకుంటే మా తెలీదా స్మెల్తో పట్టేస్తాం నువ్వంటే నాకు ఇష్టం నీ నవ్వంటే నాకు ఇష్టం బండి బయలుదేరిందన్నా ఒకటి పోయిందన్నా సార్ 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 ఏమైంది కబీర్ అదిగో పైనున్న క్రేన్ నుంచి కంటైనర్ అన్లాక్ అయ్యి కింద పడింది సార్ అబ్బాయి స్పాట్లోనే అవుట్ సార్ ఆపరేటర్ ఏడి వాడు భయపడి పారిపోయాడు సార్ ఆ ఫ్లాట్లో కెమెరా ఉందా ఆ ఉంది సార్ ఆ ఫుటేజ్ నాకు కావాలి చిన్ని చూస్తున్నాడురా మెరుపులు వస్తే నాకు మా అమ్మే గుర్తుకొస్తుందిరా అందుకే వర్షంలో ఎక్కడికి వెళ్ళను వర్షం అంటేనే నాకు భయం బావా లాస్ట్ పేక్ నాకు ఇవ్వచ్చుగా ఒక్కడు ఫోన్ తీయట్లేదు పండ్లని ఆగిపోయి ఉన్నాయి ఏమైపోయారా ఒక్క పని జరగట్లేదు వాడు పోయాడని నాకు బాధగానే ఉంది దాన్నే తలుచుకుంటే ఎలా ముందు అందరూ ఎక్కడున్నా వెంటనే గ్యారేజ్కి రండి నేను స్కిచ్తో మాట్లాడతాను 2 రోజుల్లో తీసుకొస్తాను నీకోసం అమ్మాయి వాణి గ్యారేజ్కి వచ్చొచ్చిపోతుంది తనతో మాట్లాడు దాంతోనే మాట్లాడతానులే నువ్వులే అబ్బాయి సూపర్గా ఉన్నాడు కదా నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అలాగే మా అబ్బాయి అమూల్ బేబీలాగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు రా వచ్చి కాఫీ ఇవ్వు
ఏంటి ఇంటికొచ్చిన పెళ్లి కొడుకుని మీ అమ్మగారు తేగ పొగిడేస్తున్నారు? మా అమ్మకి మా నాన్నకి నచ్చితే చాలా, నాకు నచ్చక్కర్లేదా? అందరికి ఇవ్వమ్మా. నాకు ఓకే అమ్మా. ఆ అబ్బాయికి ఓకే అంట, ఇంకేముంది? త్వరలో మంచి రోజు చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నేను బయలుదేరుతాను. ఎక్కడికమ్మా? నన్ను చేసుకోబోయేవారు నా కోసం వచ్చారు, వెళ్ళి మాట్లాడి వస్తాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. మీ పెద్దనాన్ని తెలుసా? తెలీదు. అమ్మా అమ్మా, అక్క వచ్చేసింది. ఎవడే వీడు? అమ్మో, ఎంత పనిచేసావే! ముందు దాన్ని లోపలికి రమ్మను. లోపలికి రా. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. ఏ రోజు మీరు పెళ్లి ఫిక్స్ చేసుకున్నా నాకు దిగులేదు, కానీ పెళ్లి చూపుల టైము, ఆ పెళ్లికి అయ్యే ఖర్చు అంతా వేస్ట్. ఏ రోజు ఎప్పుడు మీరు పెళ్లి ఫిక్స్ చేసినా సేమ్ ఇలాగే వచ్చి తను ఎత్తుకుపోతా. ఇది చెప్తే మీకు అర్థం కాదు, అందుకే చిన్న ట్రయల్. నా ఇంటికి ఎవరు అల్లుడుగా రావాలో నేనే నిర్ణయించాలి, అది మావాడై ఉండాలి. మీ వాడో నా వాడో నాకు తెలియదు, కానీ నేనే తన వాడిని. కబీర్, ఆ సీసీటీవీ ఫుటేజ్ అడిగాను, ఏమైంది? సార్, ఆ బిల్డింగ్ ఆర్మీ ఆఫీసర్ వాళ్ళు ఇల్లు సార్. ఆయన వెకేషన్ కోసం ఊరు వెళ్ళారు, రావడానికి 10-15 డేస్ అవుతుంది సార్. ఏంటి అందరు గుంపుగా ఉన్నారు? కబీర్, ఆ షాప్ దగ్గరికి వెళ్ళు. ఓకే సార్. రే, ఎవరా మీరు? ఇక్కడ పెళ్ళుంటే వచ్చాను సార్. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి సార్. వాడు బెంగళూరు, నువ్వు రాజమండ్రి అంటున్నావు? నాది రాజమండ్రి సార్, వీడిది బెంగళూరు సార్. ఇక్కడ పక్కన లోటస్ లాడ్జ్లోనే ఉంటున్నావు సార్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, పండే. ఓకే సార్. అలాగే సార్. కొట్టు కట్టారా? అలాగే సార్. చెప్పు మంజు డార్లింగ్. ఏమండి, వంట చేయబోతున్నా? చారు పెట్టినా సాంబార్ పెట్టినా? నువ్వు చేయరా, నేను వచ్చి పేరు పెడతాగా. ఈ సెటైర్లకు ఏం తక్కువ లేదు, ఉంటా. ఏదో పెద్ద చేసే ముఖం లాగా. ఏంటబ్బా స్కెచ్, గాలించి నన్ను పట్టేసినట్టున్నావు? అవును మణి, నీ దగ్గర లేడీస్ బండి ఉండాలిగా. మన దగ్గర అలాంటివి లేవబ్బా. మీ మామగారిని కలిసే వస్తారా? చెప్పారు దొబ్బేడ, నా మామగారిని మామగారి ఇంటికి పంపించేయాలి. నీకు ఇష్టమైన ఫ్యాషను? హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తర్వాత మంచి ఫ్రెండ్ కదా, కొంతమంది చెప్పినా అర్థం చేసుకోరు. తను చూడు, నేను వచ్చి రాగానే బయలుదేరుతానంటుంది. బయలుదేరుతానే. సారీ, 10:40కి పుట్టావు కదా, కానీ నేను 10:35కి వచ్చాను. కోపం ఏం లేదుగా? కోపం ఏం లేదు. ఒకవేళ ఉన్నా నాకు ఇష్టమైన బండ్లో వచ్చావు కదా. ఫస్సీనో నా, అందువల్ల అడ్జస్ట్ చేసుకుంటాను. నా గిఫ్ట్ ఏది? ఫస్సీనో ఉందిగా, ఈరోజు మొత్తం నీకు ఎంజాయ్. నువ్వే ఉంచుకో దాన్ని, నాకు తెలుసు నువ్వు నాకు గిఫ్ట్ తీసుకురావని, కానీ నేను నీకు రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఈ రోజు నేను వాచ్ పెట్టుకోవడం నువ్వు చూసావా? అందుకే కొన్ని తీసుకొచ్చాను. రోజు కట్టుకోవాలని లేదు, నన్ను ఎప్పుడెప్పుడు మిస్ అవుతావో అప్పుడు కట్టుకుంటే చాలు. ఇందులో స్పెషాలిటీ ఉంది. ఏంటది? టైం చెప్తుందా? జోకా. పనిచేస్తుందా? పనిచేయలా. పనిచేయని వాచ్ గిఫ్ట్ కాస్తాం. హే, పనిచేస్తుంది. హే, ఇప్పుడు ఆగిపోయింది, ఇప్పుడు పనిచేస్తుంది. మళ్ళీ ఇందులో సెన్సార్ ఉంది. ఓ, నీ నాడి కొట్టుకోవడంతో పనిచేస్తుంది. అవునా? సూపర్. నీకు నచ్చిందా? నచ్చింది. మీకు మేము బాగా నచ్చుతామా? నువ్వు నాకు ఎంత ఇష్టమో నీతో జీవించి చూపించాలనుంది. పోలీసులో అప్పుడు లైసెన్స్ ఉంది కదా? నా దగ్గర లైసెన్స్ ఉంది, నీ దగ్గర పేపర్స్ ఉన్నాయా? ఒక నిమిషం పడిపోరు. అదంతా ఏం పడరగానే ముందు సీ బుక్ తీసుకురా. తాళాలు ఇవ్వు. బుక్ అడిగితే తాళం అడుగుతున్నావు? తాళాలు ఇస్తారు కదా, తెరవగలను. అదిగో అక్కడ ఉంది, తీసుకెళ్ళు. కొంచెం వెయిట్ చేయి. ఏంటి స్కెచ్? రే మణి, బండి పోలీసులు పట్టుకున్నారా? బుక్ ఏది? సీ బుక్ నేను ఎప్పటి వరకు చూడలేదే. ఇదే చూడు, దాన్ని అక్కడే వదిలి జంప్ అయిపో. నీకెవరో బుద్ధి? రే,
బండి వాటర్ వాష్కి ఇచ్చాక బుక్ బండి అందులో పెట్టావు. వాటరే వద్దబ్బా, అలా రాయేసే పురం. సార్ సారీ సార్, వాటర్ వాష్కి బండి ఇచ్చి బుక్ ఇంట్లో మర్చిపోయాను. ఏంటి ఆటలాడుతున్నావా? హలో, ట్రాఫిక్ పోలీసేగా పట్టుకోవాలి, మీకేం రైట్ ఉంది? రాత్రుళ్ళు ఎవడన్నా బండి ఎత్తుకుపోతే మా నెత్తి మీదేగా పడుతున్నారు. అంటే మేము మీకు దొంగల్లా కనిపిస్తున్నామా ఏంటి సార్? మా పక్కనే స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఉంటారు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోరే, బండి స్టేషన్ తీసుకెళ్ళు. ఏంటయ్యా సార్? సీ బుక్ పేపర్స్ అడిగితే మీరెవరు? ట్రాఫిక్ పోలీస్ కదా, పట్టుకోవాలంటున్నారు సార్. కూర్చోండి. పోలీసు అడగబోతే ఇంకెవరు అడుగుతారు? యాక్చువల్గా ఈయన బండి పేపర్స్ని ఇంట్లో మిస్ చేసి వచ్చేసారు సార్. మీ వరకు అది కేవలం పేపర్ మిస్సింగ్ కావచ్చు, కానీ మా దృష్టిలో బండిలో పేపర్ లేకపోతే అది దొంగ బండి. సార్, ఈయన మీకు దొంగలా కనిపిస్తున్నారా? ఏమిటమ్మా ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నావు? ఒరే వేలు సార్, బండి చేసి నెంబర్ నోట్ చేసుకురా, పేపర్లు రేపు తీసుకొచ్చి ఇస్తానని ఇందులో రాసి సంతకం పెట్టు. సరే నువ్వు వెళ్ళు. హలో, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నేను మీకు కాసేపు తర్వాత ఫోన్ చేయను. ఫోన్ పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడమ్మా. నేనే. సార్, నీ బండినే కొట్టేసి నిన్నే దాని మీద కూర్చోబెట్టుకుని అది వాడి బండేనని నీ నోటితో చెప్పించాడు చూడు గురు. అతను కొట్టేశావు సార్. కానీ నా బండి ఎల్లో కలర్, AP07. బండి కలర్ మార్చచ్చు, నెంబర్ ప్లేట్ మార్చచ్చు, కానీ చేసి నెంబర్ మార్చలేంగా. మణి అమ్మా చేయ కదా నువ్వు. క్యూ కట్టని వెహికల్స్ నేగా ఎత్తుకెళ్తానన్నావు, ఇప్పుడు దొంగతనం కూడా చేస్తున్నావా? మన మణి ఉన్నాడు కదా. ఆ కీస్ ఎలా అవ్వండి చెప్పి. వాడు కొట్టేసిన బండి ఇది. దయచేసి నాతో మాట్లాడుకు. ఇది ఆవిడ కోపడ్డంలో న్యాయం ఉంది, నువ్వు కూర్చో. కేసు రాస్తే లోపలికి వెళ్ళాలి, ఏం చేద్దాం ఉంటావు బాబా? గొప్పలకు కాదురా, మా ఏరియాలో మాలంటి లవర్స్ ఎవరు లేరని అందరూ మా ముందు చెప్పుకుంటున్నారా? దింపేసి పోతా ఉంటా, నోరు మూసుకొస్తావా? నీకు కుళ్ళు బావా. మరీ లేట్ చేయకరా, 5 నిమిషాలు అంతే. 10 నిమిషాల్లో వస్తాను స్కెచ్. 10 నిమిషాలు ఏం చేస్తావరా? ఏమైనా చేయొచ్చు. జాగ్రత్త, 10 నెలలు మొయ్యాల్సి వస్తుంది. హలో. ఓయ్, నేను ఫోన్ చేయకపోతే తమరు ఫోన్ చేయరా? రమ్మని చెప్పి తండ్రి రాలేదేంటే? ఏంటి గుణ, ఎక్కడున్నావు? ఇంట్లో. అది 7 ఇంటికి రమ్మని వాణి మెసేజ్ పెట్టింది. నేను ఏరియాకి వచ్చేసాను, కానీ తన సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏమైంది? వాణి ఫోన్ పోయింది గుణ. నీతో చెప్పలేదా? ఓ అలాగా. నేను వెళ్ళి తనతో చెప్పి రమ్మంటాను, ఓకేనా? సరే, తన ఇంటి వెనుకున్న గ్రౌండ్ దగ్గరే ఉన్నాను, కొంచెం త్వరగా రమ్మని చెప్పు. నేను నిన్ను ఎందుకు తిట్టానో తెలుసా? నేను తిట్టినందువల్లే పోలీసులు నన్ను డబ్బులు అడగలేదు. తర్వాత మాట్లాడనా. ఏ కోపమా? ఏ డబ్బులు అడగలేదంట. సార్, సంఘటన జరిగిన చోట ఇద్దరున్నారు సార్, వాళ్ళలో ఒకరు అమ్మాయి, వాడి లవ్వర్. ఎన్నో రకాలుగా అడిగి చూశాను సార్, తనకేమీ తెలియదంటోంది. ఇంకొకడు అడుగో వాడు, వాడి ఫ్రెండ్ సార్. అందరూ మొహాలు కర్చీఫులు కట్టుకున్నారు, గుర్తుపట్టలేకపోయాను అంటున్నాడు. సరుగు తెస్తావా? చెయ్యి అన్నా. నేను ఫోన్ చేస్తాను. నువ్వు పోలీసుని ఎదిరించినోడు కదా, ఎలా వదిలే సార్? ఎవరి మీద అనుమానంగా ఉందా? వీళ్ళే కదా కుమార్ బండి కొట్టేసింది. అవును సార్. ఒకవేళ ఈ మర్డర్ కుమారే చేస్తుంటే
మేబీ అయిండొచ్చు సార్. మేబీ అయిండొచ్చు కాదు, ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి. షూర్ సార్. పోనీ. స్కెచ్ నువ్వుండగా వాడిని ఎలా చవనిచ్చావరా? ఒక్కడి మొహం కూడా గుర్తులేదా? ఇది ఎవడు చేశాడో నాకు తెలుసు బావా. ఏమంటున్నావరా? రవి గ్యాంగ్ తో నన్ను ఏదో వచ్చాడు, నేను మిస్ గుడాన్ లేపేశారు. నారాయణ పోస్ట్ మార్టం అయిపోయింది, నువ్వు సెంటర్కి వెళ్ళి జరగాల్సిన చూడు. అలాగే వెళ్ళు. అలాగే వాడేం తెలిసిన తర్వాత ఇంకా ఎందుకురా ఊరుకున్నావు? భాస్కర్ అన్ని రెడీ చేసుకో, స్కెచ్ బయలుదేరు. బయలుదేరమంటున్నానా? బయలుదేరు. నాకంతా అన్నయ్యరా, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడ్రా. ఎంత దమ్ముంటే మనం లేపేసి మా ఏరియాకి వస్తావు? డేవిడ్ విషయం తెలియకుండా మాట్లాడుకో, కాసేపు సైలెంట్ గా ఉండు. అన్నా రెవెన్యూ లేడన్నా, నాకు ఒకటంటే తనే ముందుంటాడు. నీకు తనకు ఎన్ని గొడవలు ఉన్నా నీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. అలాంటి నేసేయడానికి మనసు ఎలా వచ్చింది? రేయ్ ఆగండ్రా, నా అన్న నేసింది స్కెచ్ కాదురా. నా అన్న మందులో స్కెచ్ నేసేద్దాం అనుకున్నది నిజమే, కానీ మిస్ అయింది. మా బండి కంట్రోల్ తప్పి చెట్టు గుద్దుకుంది, మేమందరం దిగి పరిగెత్తాం. అప్పుడు గుణాన్ని ఇంకో గ్యాంగ్ వేసేసింది, నేను చూశాను. అప్పుడు స్కెచ్ స్పాట్లోనే ఉన్నాడు. అలాంటప్పుడు స్కెచ్ నా అన్నని ఎలా వేసేసుంటాడ్రా? గుణాలు లేపేసినాడే నా అన్నని లేపేసుంటాడు. స్కెచ్ నువ్వు వెళ్ళు అన్న, తీసుకెళ్ళన్నా. స్కెచ్ గుణాలు లేపేసినాడు ఎవడో నీకు తెలిస్తే నాకు చెప్పు. నా అన్నం లేపేసినాడు తెలిస్తే నేను చెప్తా, కానీ అది చావు అడబ్బో నా చేతుల్లోనే. అన్న చిలక్కి చెప్పినట్టు పదే పదే చెప్పాను, కొన్నాళ్ళకి అన్ని మూట కట్టొచ్చు కదా. ఏదో రాజకీయం చేస్తున్నాం, రౌడీజం చేస్తున్నాం అంటే మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు. ఇది హత్య, బొక్కలో తోస్తారు. ముందు ఎలక్షన్స్ పూర్తవనివన్నా, ఆ తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. ఇక నీ ఇష్టం. లాకేసింది పక్కన అడుగుదామా? ఏమండి ప్రియా ఉందా? ప్రియా ఇలా రా ఓసారి. ఆ వస్తున్నానక్క. ఇల్లు లాక్ చేసింది, అమ్మాజీ ఎక్కడ? అమ్ము ఊరెళ్ళింది. ఏ ఆయన అడుగుతున్నారు కదా, జరిగిందంతా చెప్పు. వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇల్లు రాజమండ్రిలో ఉంది, రా చుట్టాలింటికి వెళ్దామని చెప్పి అక్కడే సడన్ గా నిశ్చితార్థానికి ఏర్పాటు చేసేసారు. వచ్చే 18వ తారీఖు వైజాగ్ లోనే పెళ్ళి. మీకు తెలిస్తే మీరు బాధపడతారని మీతో చెప్పలేదు, మీరు మీకు తెలిసినట్టు ఉండకండి. అచ్చాసుకుపోతే ఇలాగే జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఆల్ ది బెస్ట్. పుణ్యం మొత్తాన్ని మీరే మూట కట్టుకోవాలనుకోకండి, నాకు కొంచెం ఉంచండి. నువ్వు పోలీసు నిర్ణయించినోడు కదా. స్కెచ్ గుణాలు లేపేసిన ఎవడో నీకు తెలిస్తే నాకు చెప్పు, కానీ అది చావు అడబ్బో నా చేతుల్లోనే. చిన్ని చనిపోయింది యాక్సిడెంట్ లో, కాకపోతే గుణాన్ని వేసిన వాళ్ళే చిన్నీని వేసి ఉండాలి. ఎవరో మన వెనకాల గోతులు తవ్వుతున్నారు బావా. స్కెచ్ నువ్వు తొందరపడి కుమార్ బండి ఎత్తుకొచ్చేసావు, వాడే ఈ పనిచేసి ఉంటాడు. కాదు బాబా, కుమార్ కాదు స్కెచ్, వాడు రాత్రికి రాత్రి ధనవంతుడయ్యాడు, వాడు అవమానాన్ని తట్టుకోలేడు. అదేం కాదు బాబా, కుమార్ స్కెచ్ చేస్తే ఒకటి భాస్కర్ని లేదా రన్ వేసేయాలి, వాడికి సంబంధం లేకుండా గుణాలు లేపాలి. ఇది మనకి కిట్టని వాళ్ళు ఎవరో చేస్తున్నారు. ఏంటి స్కెచ్,
ఏంటి డిస్కషన్? ఏం లేదు సేటు. ఓకే నేను వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. ఏయ్, ఆ రోజు సర్వీస్కి వచ్చిన బట్టిని చిన్ని వదిలిపెట్టాడు ఎందుకు? సేడే తీసుకెళ్ళి ఇచ్చేసి రమ్మన్నాడు. మన బిల్ బుక్లో అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసి చూడు. లైన్ వెళ్ళట్లేదు. అందులో అడ్రస్ ఏం రాసింది? శ్రీధర్, ఫస్ట్ మెయిన్ రోడ్, గాజువాక. గాజువాకలో మనవాడు ఎవరున్నారు? చెప్పావా? ఏరియాలోనే ఉన్నావు? అవును బావా. ఒక అడ్రస్ పంపిస్తా, అక్కడ ఎవరున్నారు ఏంటి అని కనుక్కుని వెంటనే నాకు లైన్లో వస్తావా? మనవాళ్ళని అడిగి చెప్తాను బావా. ఏంటే చెప్పు. నన్ను మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తానన్నావు కదా. అదే వచ్చి తీసుకెళ్తానని చెప్పాను కదా. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఎప్పుడు చూసినా నీకు పనే ముఖ్యం కదా. ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను, నేను తర్వాత వస్తా. ఎప్పుడు వస్తావు? పెట్టవే. ఎవర్రా కట్ చేసు? నీ చెల్లు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాలట. వాళ్ళ ఇంట్లో సీమంతం చేస్తారంట. ఓకే, నష్టపడుతుంది కదా. పోరా. నువ్వు మొదలెట్టావా? పోరా. బాడే. లేదన్నా. ఏంటన్నా? భోంచేయలా? లేదన్నా, కార్ డెలివరీ ఇవ్వాలంటా తుడవమన్నా. తుడుచుకోవచ్చు, వెళ్ళి భోంచే. రేయ్, ఆ ఏరియాలో అలాంటి అడ్రస్ లేదట. కార్ నంబర్ ఉంది కదా? ఉంది. ఆర్టీఓకి ఫోన్ చేసి ఓనర్ అడ్రస్ అడుగు. ఎవరు కావాలి? మండపేట వెంకటేష్ గారు. మా నాన్నగారే. ఇంట్లో ఉన్నారా? నాన్నా. చిత్ర వస్తున్నానండి. కాఫీ తీసుకురా. అక్కర్లేదండి, పర్లేదు. పర్వాలేదు, తాగండి. నువ్వు వెళ్ళి తీసుకురా. నల్ల కలర్ కార్, ఫోర్డ్ ఫియెస్టా 997. ఆ బండి మీదేనా? అవునండి. మీరు ఎక్కడైనా చూసారా? సర్వీస్కి మీరేగా ఇచ్చారు? సర్వీసా? మీరేమంటున్నారు? బండి కనిపించకుండా పోయి 15 రోజులు అవుతోంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. మీనా, లోపల ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఆ విషయాన్ని మీతో మాట్లాడదామని వచ్చాం. బండి ఎక్కడ మిస్ అయింది? సింహాచలం మార్కెట్ దగ్గర మెయిన్ రోడ్ లాపితేనే కొట్టేశారు. సార్, మరి నా కారు? ఎఫ్ఐఆర్ ఇచ్చారుగా, దాని మీద కొంచెం ప్రెషర్ చేయండి, దొరుకుద్ది. బండి మిస్ అయిందంటే ఆయన బండిని కొట్టేసి, కొట్టేసిన బండిని సర్వీస్ కుదిరి స్కెచ్ చేయడానికి సర్వీస్ కుదిరిన బండిని రప్పించారు. ఏ ఏరియాలో మిస్ అయిందన్నారు? సింహాచలం. మణికు ఫోన్ చేయి. ఏంటి స్కెచ్? రే బావా, సింహాచలంలో బండి కొట్టేసేవాడు ఎవరైనా తెలుసు? ఎందుకు అడుగుతున్నా? ఏలేదు, బండి ఒకటి మిస్ అయింది, దాని గురించి ఎంక్వైరీ చేయాలా. నాకు ఆ ఏరియాలో బళ్ళు కొట్టే వాళ్ళ గురించి పెద్దగా ఏం తెలియదు. కానీ ఎవరు కొట్టినా జాన్సన్ కళ్ళు గప్పి కొట్టలేదు. అయితే ఒకసారి జాన్సన్ మీట్ అవ్వాలి. పోరా పోరా, మూసుకొని పోరా. స్కెచ్, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను జాన్సన్తో మాట్లాడుస్తాను. జాన్సన్. రామణి, ఏదైనా బండి నొక్కేసావా ఏంటి? నువ్వు అక్కడవి. అలాంటిది ఏమీ లేదు. అదిగో చూసావా, వాళ్ళు మనవాళ్లే, నాకు బాగా క్లోజ్. సింహాచలంలో కారు కొట్టేశారు, ఎవరో తెలీదు. ఎవరు కొట్టేసి ఉంటారో, నిన్ను అడిగిపోదామని. ఏయ్, నువ్వు మాట్లాడే చూస్తుంటే మావాళ్ళే నొక్కేసినట్టు మాట్లాడుతున్నావే. తప్పుగా అనుకోకు, నీ మీద నమ్మకంతో వచ్చాను. ఆ తర్వాత నీ ఇష్టం. సరే, ఓ పని చేస్తా, మా కురాళ్ళకి చెప్పి ఆ బండిని చూడమంట. సరే, వస్తా. Is everything fine? Yes, sir. Okay. Everything is fine, sir. ఏం కావాలా నీకు? త్వరగా వస్తానని చెప్పావు కదా, ఇంకా రాలేదేంటి? నిన్ను ఫోన్ చేయొద్దని చెప్పానుగా. కడుపుతో ఉన్నాను, ఒంటరిగా ఉన్నానని కొంచెం కూడా ఆలోచించవా? ఏయ్, నేను ఇప్పుడు రాలేను, ముందు ఫోన్ పెట్టే. హలో అమ్మా, నేనే. అన్నయ్య, మీరే చూడండి, అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో. చూడు, ఇంకో గంటలో ఇంట్లో ఉంటాడు. సరేనా, నేను చెప్తున్నా కదా. ఓకే. స్కెచ్, చెప్పరా. జాన్సన్ ఫోన్ చేశాడు, ఆయన పట్టుకున్నాడు. సూపర్, నిన్ను తీసుకుని షాప్కి రా. ఓకే, పద పద పోదాం. రండి. రేయ్, నువ్వు ఎక్కడ? ఇంటికి పోరా. ఇంటికా? పోరా, పొద్దున మాట్లాడుకుందాం. మనీ, స్కెచ్ తోనే ఉండు. Thank you.
తీసుకొచ్చాను, వెళ్దాం. సరే మణి, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. రే, కొట్టు మూసి బయలుదేరండి. పేరేంటన్నా? స్కెచ్. రా, కూర్చో. ఓకేరా, థ్యాంక్స్. ఫోన్ తీరా. మూర్తి అయిపోయిందా? ఇదిగా ఇప్పుడు అయిపోతుంది. ఎవరు? ఏంటి బాస్, నోట మాట రాలా? నువ్వా? డోంట్ వరీ, నెక్స్ట్ నీకే స్కెచ్. నాకు స్కెచ్ చేయడం కాదు, నీ ఫ్రెండ్ ఒకటి మిగిలినాడే, ముందు వాడిని కాపాడరా. ఆడి పేరేంటి? భాస్కర్ కదా బాబా. ఏంటయ్యా? సార్, నన్ను ఎవరో తరుగుకుని వస్తున్నారు సార్, కొంచెం కాపాడండి. కృష్ణమూర్తి, ఎవరాయలు చూడు సార్. ఎవరు లేరు సార్.
మిమ్మల్ని చూసి పారిపోయి ఉంటారు. ఎవరు లేరా? ఏ ఏరియా ఇది? మరిపాలెం సార్. జ్ఞానాపురమా? రీసెంట్ గా అక్కడ రెండు మర్డర్లు జరిగాయి కదా. అవును సార్, నా ఫ్రెండ్సే సార్. అడ్డమైన గొడవలకి వెళ్ళడం, పీకల మీదకి వస్తే ఇక్కడికి రావడం. కృష్ణమూర్తి సార్, తీసుకెళ్లి ఇంట్లో దించిరా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అర్ధరాత్రి 12 దాటాక ఈ సంఘటన జరిగింది. ఈ వరుస హత్యల వెనుక ఎవరి హస్తం ఉందో తెలియడం లేదు. ముఖ్యంగా నగరంలో జరుగుతున్న వరుస హత్యల కారణంగా పోలీస్ శాఖ తన కర్తవ్యాన్ని నిర్వహించట్లేదన్న అనుమానం తలెత్తుతోంది. న్యూస్ 7 ఛానల్, మీ ప్రియాంక. బాధగానే ఉందిరా, ఒకసారి వచ్చి చూసిపోరా, ఆ తర్వాత నువ్వు చూడాలనుకున్నా చూడలేవురా. అన్నయ్యస్తే వద్దనకూడదు, ఖర్చులు కొంచుకో. అమ్మా పంపించు. హలో, నేను అమ్ముని, గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, నిన్ను కలవాలి. శుభ్రాగిచ్చిపోదాం, వచ్చావా? ఇస్తే వచ్చి ఆశీర్వదించెళ్తావా? మనసులో ఒకడిని తలుచుకుంటూ ఇంకొకరితో కాపురం చేసే అమ్మాయిని నేను కాను. నీకు ఓ విషయం తెలుసా? ఎంతోమంది అమ్మాయిలు అంటారు, నేను కోరుకున్న జీవితం నాకు దక్కలేదు, రాజీపడి జీవించాల్సి వస్తోంది అని. అలాంటప్పుడు ఎందుకు లవ్ చేయాలి? అలా రాజీపడి జీవించే అమ్మాయిని నేను కాను. నా మనసుకి నచ్చిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. పెళ్ళంటూ జరిగితే అది నీతో మాత్రమే. ఈ ఇంట్లో తిడతారు, అమ్మకి ఒంట్లో బాలేదు, నాన్న ఉరేసుకుంటానంటున్నారు, ఇలా ఎవరేమన్నా మనసు మార్చుకునే అమ్మాయిని నేను కాను. మరిదేంటి? ఎందుకు ఒప్పుకున్నానంటే, ఇది కాకపోతే మా నాన్న ఇంకో సంబంధం చూస్తారు. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. నేను ఆ రోజు చెప్పింది ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీతో జీవించి చూపించాలనుంది. నువ్వు చెప్పినంత ఒప్పుకుంటాను.
ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగాలేదు. మీ అమ్మ వాళ్ళు చూసిన పెళ్లి కొడుకునే చేసుకో. వస్తా. కోరుకున్న జీవితం అందరికీ దొరకదంటారు, మనకే అంతే అనుకుంటా. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. 7:30కి పెళ్ళి, 7:29 వరకు నీకోసం ఎదురు చూస్తాను. మర్యాదగా వచ్చి తీసుకెళ్ళు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు అప్పుడే చెప్పావు కుమారే అని, కానీ నేనే నమ్మలేదు. కుమార్ని లేపేస్తాను బావా. కుమార్ని పోలీసులు చూసుకుంటారు. ఇప్పటికే ముగ్గురిని కోల్పోయాం. వీటన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపో. అంతా సర్దుకున్నాక రా. ఏ బాచి, ఈ బ్యాగ్ని కారులో పెట్టు. నేను వాడితో బండెత్తుకు రమ్మని చెప్పుండకూడదు. నేను ఏం తప్పు చేశాను? బండెత్తుకొచ్చాను అంతే కదా. అది నా ఉద్యోగం. అది కూడా వాడి బండి కాదు, నీ బండి. రేపు ఆ దరిద్రపు కొట్టు పడిన వాడి ఇంటి ముందు ఆపితే చనిపోయిన చిన్ని, గుణ, భాస్కర్ ముగ్గురు ప్రాణాలతో తిరిగి వస్తారా? ఆఫ్టర్ ఆల్ అదొక బండి సెట్టు. బండి అదంత ఈసీ కాదు స్కెచ్. నువ్వు వంట రోడువి, వాడి వెనక ఓ గుంపే ఉంది. ఏ సేద్దామని డిసైడ్ అయిపోయాక ఇంకా వాడెలా ఒంటరి వాడవుతాడు? వాడికి నేనున్నాను. నేను ఒకప్పుడు కత్తి పట్టిన వాడిని. ఆ రోజు నాతో ఉన్నవాళ్ళంతా అన్నిటికీ దూరంగా ఉన్నారు. నేనిప్పుడు ఓ అన్నాను అనుకో, మొత్తం వదిలేసి నా వెనకుంటారు. అది కాదు సెటు. ఇంట్లో చావైతే ఏడుస్తూ ఓ మూల కూర్చుంటావనుకున్నావా? మనలో ఒకడు నేసేశాడు, వాడు ఉండడానికి వీల్లేదు. రే, నువ్వు స్కెచ్చేరా, నా వాళ్ళని దించుతాను. చెప్పు దాసు. ఒక నేసేయాలి. ఎప్పుడు ఎక్కడికి రావాలి? సార్ సార్ చెట్ చెట్ స్టాప్ స్టాప్ వన్ జూమ్ చే. కబీర్ సార్, వీళ్ళెక్కడో చూసినట్టుందే. పోయిన వారం రాత్రి టీ షాప్ దగ్గర పెళ్లికి వచ్చామన్నారు. వాళ్ళు ఏ లాడ్జ్ దిగారు, వాళ్ళ రూమ్ నెంబర్, ఎన్నాళ్ళుగా ఉన్నారు మొత్తానికి గురించి. నువ్వు చెప్పినట్టే వాడి ఇంటి దగ్గర ఓ ల్యాంప్ పోస్ట్ ఉంది. బాబు చెల్లై కొట్టులో కూర్చొని గమనించాను, వాడు తరచూ బాల్కనీకి వచ్చి ఫోన్ మాట్లాడతాడు. అప్పుడు వాడు ఏ టైంకి లేపోయినా మనం డిసైడ్ అవ్వాలి అంతేగా. ఎప్పుడు చేసినా మన లెక్క ప్రకారం తెల్లవారుజామునగా. అంత సులభంగా ఐటమ్తో ఎవరో పున్నా మార్కెట్లో అడుగు పెట్టలేం. ఎందుకు పెట్టలేం? ఆ ఏరియాలో పసిబిడ్డ వెళ్తేనే 10 సార్లు అడుగుతారు. కానీ అంబులెన్స్ వెళ్తే ఎవరు అడగరుగా. అబ్బే, ఆ అంబులెన్స్ రూపంలోనే వాడికి చావు రాసి పెట్టింది. ఎందుకంటే అందులో నేను ఉంటాను. అంబులెన్స్ బండి పోవచ్చు, కానీ అందులో ఐటెంలు పట్టుకెళ్ళలేవే. నేను చూసుకుంటాను. మరి ఐటెంలు ఎవరు తీసుకెళ్తారు? కొంచెం ఓపిక పట్టు బాబాయ్. చెప్పండి. ఆర్ యు షూర్? సార్, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది సార్. ఎక్కడ? క్యాపిటల్ రెసిడెన్సీ సార్. అంత పక్కగా ఉంది, మనవాళ్ళు వెళ్ళి ఉదయం రమ్మందామా? ఓకే.
సరేనా, నువ్వు బయలుదేరు, నేను వెళ్ళొస్తాను. బావా, ఒక నిమిషం మణి. బతికితే నీతోనే బతుకుతానని సుబ్లాకిచ్చి వెళ్ళింది. మండపంలో వెయిట్ చేస్తూ ఉంటా, వచ్చి తీసుకెళ్ళు అంది. రేపు కుమార్ కథ పూర్తి చేయాలి, నేను పూర్ణ మార్కెట్కి వెళ్తాను, నువ్వు మణిని తీసుకుని మండపానికి వెళ్ళు. ఒకవేళ అంత కరెక్ట్గా జరిగి వాళ్ళ అమ్మాయిని చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అక్షంతులు వేసి ఆశీర్వదించి వచ్చేయండి. అలా కాకుండా గొడవపడి పెళ్లి ఆపేస్తే దాన్ని తీసుకుని మన పరేడ్ గ్రౌండ్కి వచ్చేయండి. ఈలోగా నేను నా పని పూర్తి చేసుకుని వస్తాను. లేదు స్కెచ్, నేను నీతో వస్తాను. వాడిని వెళ్ళి తీసుకెళ్ళు. వెళ్ళు బావా. రా, నేను ఎప్పుడైనా వాచ్ పెట్టుకోవడం చూసావా? నన్ను ఎప్పుడెప్పుడు మిస్ అవుతావో అప్పుడు కట్టుకుంటే చాలు. నీకు నేనంటే ఇష్టమేనా? నాకు నువ్వు అంటే ఎంత ఇష్టమో నీతో జీవించి చూపించాలని ఉంది. ఇదిగో అమ్మా, వెళ్ళి ఈ చీర కట్టుకురా. అన్నో, ఎక్కడికి వెళుతుంది? ముహూర్తం చీర మార్చుకోవడానికి వెళుతోందిరా. అంటే ఈ పెళ్లి జరగడం కన్ఫర్మ్. వచ్చాడు బాబు. అవతల వాడికి దొరికిందని సంతోషపడి ఒకే విషయం చావేరా, దానికి ఆశపట్టావుగా, అనుభవించే తీరాలి. పెళ్లిలో ఇష్టం లేదు. రారా, మనం బయట వెయిట్ చేద్దాం. ట్రీట్మెంట్ వాడి కాదు, మీకే. వాడి మొహం మీద నీళ్లు పొయ్యగా పొయ్యగా ఊపిరాడక వాడు చస్తుంటే అది చూసైనా మీరు నిజం చెప్తారు కదా? ఒకవేళ వాడు చస్తే ఆ చార్ మీకే. కబీర్ సార్, నీళ్లు పోయి. సార్,
నే చెప్తాను సార్. కబీర్ ఆపో. ఓకే సార్. ఎంత ఓకే? ఓకే అన్న. రెస్పెక్ట్ చేసావా? చేశా అన్న. తర్వాత ఆటోకి పెట్రోల్ కొట్టించావా? సరే, ఈ బైకు వదిలే, బావతో మాట్లాడతాను. హలో చెప్పన్నా. నువ్వెందుకన్నా రాజస్థాన్కి వెళ్ళి వెంటలికి నీళ్లు పెట్టాలి? మేము నిన్ను అలా చూడలేమన్నా. మేము మొదటి నుంచి నీళ్ళ అవ్వాలనుకున్నాం, కానీ నువ్వున్నంత వరకు మేము ఏమీ చేయలేం. ఎన్నాళ్ళని మేము నీకెందే పనిచేయాలి? కుమార్ బండి ఎత్తుకొచ్చినందుకు సేటు నీకు చేయిను మాలా వేసినప్పుడే మాకు అర్థమైంది. రే, ఇవాడున్నంత వరకు మనం ఏమీ చేయలేవురా. మేము ఏం చేసినా మీరు తప్పన్నారు. చిన్న పిల్లలమని తల మీద కొట్టి పక్కన కూర్చోబెట్టారు. అప్పుడే మాకు అనిపించింది, రే ఇవాళ నలుగురిని ఏసేయాలరా. మీ నలుగురికి మేము వేసిన స్కెచ్ మిస్ అవ్వలేదన్నా. నలుగురు వేసేయాలని కుమార్ మమ్మల్ని వైజాగ్ రమ్మన్నాడు సార్. దానికోసం ఓ కార్ని సేటు గ్యారేజ్లో సర్వీస్కిచ్చాం. డెలివరీ చేయడానికి వచ్చే దారిలో వాడిని లేపేద్దామని ప్లాన్ చేశాం సార్. కానీ మేము అనుకున్న చోటుకు ముందే కారు ఆగిపోయింది సార్. కారులో నుంచి ఎవరు దిక్కుపోయేటప్పటికి నేను క్రేన్ ఆపరేటర్ని ఆపని చెప్పాను సార్. కానీ ప్యాన్ చేయమన్నాను అనుకుని కంటైనర్ని పడేశాడు సార్. సీన్ అన్న కార్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లే ముందు వెళ్లే దారిలోనే సీనని చనిపోయి ఉండాలి. కానీ తను యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పినప్పుడు మాకే ఆశ్చర్యం వేసింది. వాణి యొక్క ఫోన్ తీసుకొని గుణాలని వాళ్ళ ఏరియాకి రప్పించాం. కానీ నువ్వు కూడా వస్తావని అనుకోలేదు, అయినా గుణాలని లేపేశాం. వాడిని నరగడానికి ముందే వాడి మెడకి కత్తుంది సార్. మేము ఆ తర్వాతనే వాడిని నరికాం సార్. రవిని లేపేసింది సార్. రవి ఎవరు సార్? ఏమైందిరా, గుణాన్ని లేపేశాడరా, కానీ రవి అని చూసేశాడరా. వేరే దారి లేక రవి అని లేపేయాల్సి వచ్చింది. అయితే భాస్కర్ని పోలీసుని చంపింది. భాస్కర్ని తరుముకుంటూ వెళ్ళింది నిజమే సార్, కానీ పోలీసులు ఉన్నారని వెనక్కి వచ్చేసాం సార్. భాస్కర్ నన్ను ఏద్దాం అనుకున్నప్పుడు పోలీసు కూడా వచ్చాడన్నా. మన్నాడు పేపర్ చూసాకే మాకు తెలిసింది సార్, భాస్కర్ని పోలీసుని వేసేసారని. దానికి మాకు ఏ సంబంధం లేదు సార్. స్కెచ్ ఎక్కడ ఉంటాడు? నువ్వు ఊరెళ్ళిపోతున్నావు కదా అని నిన్ను వదిలేద్దాం అనుకున్నావన్నా. కానీ విషయం తెలిస్తే నువ్వు ఎప్పటికైనా మమ్మల్ని వేసేస్తావని తెలుసు, అందుకే ఊరెళ్ళే ముందే నిన్ను వేసేసాం. సీటు చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి పనులు పెట్టుకున్నావు, నిన్ను పోలీసులకు ముట్టుకోవాలి, వాళ్ళ ముందు దమ్ము కొట్టకండ్రా. చూసావా వాడు మొదలెట్టాడు.
పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో కత్తి పట్టుకోవడం వల్లే ఈ సమస్య. చదువుకునే పిల్లలు వాళ్లతో చదువుకునే పిల్లలతోనే పోటీ పడతారు. కానీ చిన్న వయసులోనే పనిచేసే ఇలాంటి పిల్లలు వాళ్లతో పనిచేసే వాళ్లే పోటీ అనుకుంటారు. దీనికి కారణం నేను, మీరు. ఇకపై చిన్నపిల్లలు ఎక్కడైనా పనిచేయడం చూస్తే పని చేయించుకునే వాడిని నిలదీయండి. మీ వల్ల అయితే ఆ పిల్లల్ని చదివించండి. చిన్నపిల్లల చేత పని చేయించడాన్ని ఖండించాలి. వాళ్ళకి ఉచిత విద్య అందించాలి.